ఇందాక ఈ పర్ఫార్మెన్స్ జరిగేటప్పుడు సోఫాలో ఆది సుధీర్ లేరు మీరు అందరూ కంగారు పడుతున్నారు కదా యాక్చువల్లీ ఆ బాయ్స్ లో ఉన్నారు వాళ్ళు మేకప్ లో మాస్టర్ ఇందాక మీరు తెల్లారా ఆ మీ వెనకే వచ్చాం మళ్ళీ వెనక్కి వచ్చాం ఎలా వచ్చారు ఎలవల్ల ఎలవల్ల పర్ఫార్మెన్స్ జరిగేటప్పుడు అక్కడ ఉండాలి కదా అసలు ఇక్కడ నుంచి చూస్తే ఎలా ఉంటుంది ఈ యాంగిల్ లో అయితే అక్కడే ఉండండి ఎపిసోడ్ అంతా యాంగిల్ ఎలా ఉంటుందో నాకు చూసి చెప్పండి ఈడెవడు ఏమన్నారు మా అన్నని ఈడెవడు అన్న ఇంకా ఆది గారు అన్నాన్ని ఎప్పటికి మిస్ అవరు అన్న నీ కంఫర్టేగా అన్న నీ కంఫర్టేగా ఒరే మీరు చేసిన ఒకే ఒక తప్పు అన్న నెనక కట్టేయటం సుధీర్ గారు నేను ఇస్తా రండి వస్తారా ఇలా రావాలి ఏ నో నో నేను ఇలా రావాలి ఏయ్ వద్దు వద్దు ఆ కావాల్సింది అక్కు ఎలాగైనా వస్తాం ఎలాగైనా వస్తాం अड़गर वो इंकंत मैं आपशन हलो 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 రండి ఇక్కడ రండి ఆడు మీ కోసం స్టేజ్ మీకు వచ్చారు వెళ్దావా హగ్గిస్తా అన్నారు గా నీకు బానే ఉంది నాకు ఇక్కడ దాకా చోరకాలం ఎందుకు ప్రియా ప్రియా ఎవరు స్టేజ్ మీద ఫస్ట్ అడుగేస్తారో వాళ్ళకి హగ్ అంట అన్న ఈ టైంలో మనం కొట్టుకోకుండా జాగ్రత్తగా రెండు ఒకేసారి వేద్దాం అన్న కకృతి పడక ఒకేసారి వేద్దాం ఒక్క నిమిషం ఆది ఆది ఫస్ట్ లేదు ఆది ఫస్ట్ ఆది ఫస్ట్ ఆది ఫస్ట్ ఆది ఫస్ట్ ఆది ఫస్ట్ ఆది ఫస్ట్ హలో ఆది ఎవరు ఫస్ట్ నన్న అక్కడ కట్టే సోఫాలో కూర్చోండి ఇద్దరు ఈ ఎపిసోడ్ అంతా ఒకరిని గుర్తుపెట్టుకుంటాం అవును ఎలా కూర్చుంటా కాదు రేపటి నుంచి తెల్లవారుజామునే వచ్చి కూర్చుంటారు ఇక్కడ గ్యారెంటీగా బయలుదేరు బయలుదేరు అయిపోయింది వాట్ ఎ టైమింగ్ ఐ సే వాట్ ఎ టైమింగ్ ఎలా అన్నారు తెలుసా మేడం సిగ్గు లేదు ఏమీ లేదు నూరు మూసుకొని బయలుదేరు మీరే చెప్పాను కదా మేము మూడు పేర్లు చెప్పాం లాస్ట్ లో ఆడి శ్రవణ్ అన్నాడు నేను కూడా మణికంఠ ప్రసాద్ అని కూడా అన్నాను నూరు మూసుకొని బయలుదేరొచ్చు కదా అలా కాదు మేడం మావాడు టాస్క్ ఏమైనా ఇస్తారో అని వెయిట్ చేస్తున్నాడు మాటలు లేవు నూరు మూసుకుని హలో బాస్ ఇద్దరు మన ఇద్దరిని నూరు మూసుకుని మీరిద్దరు కూడా నూరు మూసుకొని రండి మేము నాయనికా చెప్పాం నాయనికా వచ్చి చేసింది మణికంట చెప్పాం కదా అదే ఈవిడ చేత ఆల్రెడీ తిట్టించుకుంటాం మళ్ళీ ఆవిడ చేత కూడా తిట్టించుకుంటాం నూరు మూసుకొని నూరు మూసుకొని వీళ్ళు వెళ్ళే సిచ్యువేషన్ కి ఓ మంచి మ్యూజిక్ ఎయిడ్ ప్లీజ్ మంచితనం విషమైతే మనసు
పేరు తప్పైతే గనక వాళ్ళు వెళ్ళిపోతానారు వెళ్ళిపోయారు. ఎక్కడ వెళ్ళిపోయారు? ఇక్కడ ఉన్నారుగా. ఏంటి కనీసం షూటింగ్ కూడా చూడకూడదా మేము? అవుట్ సైడర్స్ నాట్ అలౌడ్. హలో ప్రొడక్షన్, టీ కావాలంటే చెప్పి తెచ్చిస్తాను, టీ కావాలంటే చెప్పి తెచ్చిస్తాను. కాదే ఏదో సరదాగా అండి, ఊరికి అనేసేచ్చు కదా. సిగ్గు లేదు కానీ పొగురు చాలా ఉంది ఇక్కడ. పొగురు కాదమ్మా, పొగరు. లేదు, నీదే కరెక్ట్, నీదే కరెక్ట్, ఆవిడదే కరెక్ట్, మీ ఇద్దరే కరెక్ట్, అమ్మగారులే కరెక్ట్, అమ్మగారులే కరెక్ట్. ఆల్రెడీ చాలా మంది హార్డ్ డిస్క్ తినేస్తున్నారు, మాకు కొంచెం కావాలి. అది ఏమంటావు? అక్కడ ఇస్తావా? ఎప్పుడు ఇచ్చేస్తాం, ఇచ్చేస్తాం అంటారు. ఎప్పుడు ఇచ్చారు? ఛాన్స్ ఆడన్నప్పుడే. ఆ కంగారులోనే మీరు ఇక్కడ వరకు వచ్చారు, ఇంకా ఓవర్ యాక్షన్ అవుతే బయట కాదు ఎక్కడోకి వెళ్తారు. వీళ్ళ వల్ల విపరీతమైన తలనొప్పి. టీ తీసురా బాబు, టీ తీసురా బాబు. సో థర్డ్ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తున్నారు, వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారు? మేము స్టార్ట్ చేస్తాం. వెరీ గుడ్. ఎవరిని పంపిస్తున్నారు? వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నాం. మే స్టార్ట్ చేస్తున్నాం. ఏహే, వాళ్ళిద్దరిని కూడా ప్రొడక్షన్ లో జాయిన్ చేయండి, బెటర్. ఇప్పుడు వీళ్ళు కూడా చెప్పకపోతే పనిష్మెంట్ మేడం. అబ్బాయిలకి ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇవ్వాలి కదా. సాంబార్ చేయాలి వాళ్ళు, సాంబార్ చేయాలి వాళ్ళు. రండి. ప్రొడక్షన్ వాళ్ళు ఎందుకు ఇక్కడికి వచ్చినారు? షూటింగ్ జరిగినప్పుడు ఇక్కడికి వచ్చారని చూస్తారు. మీరేంటి అక్కడ సాంబార్ లో కరివేపాకులు తగిలిపోయి. థర్డ్ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తారా? వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా? మేము స్టార్ట్ చేస్తాం. ఎందుకురా తింటాం మా బుర్రలు ఇలా రే. మాల్కి ఛాన్స్ ఇస్తాం, మాల్కి ఛాన్స్ ఇస్తాం. వీళ్ళు ప్రొడక్ట్, ఇది కూడా సాంబార్ కూడా కాదు, వీళ్ళు క్యారవాన్ చూసుకోవాలి. భయ్యా వాళ్ళకి లాస్ట్ అండ్ ఫైనల్. వాళ్ళిద్దరు ఇక్కడికి వచ్చే వాళ్ళని కాదు, గేట్ దగ్గర వచ్చే వాళ్ళని ఆపాలి. అలాంటివి ఏమైనా చేయమను. అలా ఆపకే ఇక్కడ దాకా తెచ్చాం వెళ్ళి. నేను చెప్పేది నువ్వు ప్రొడక్షన్ జాయిన్ అయిపోయి టీమ్ లీడర్ గా ఎక్కువ వస్తుంది ఇక్కడ. ప్రదీప్ అన్న, నాకు నీళ్ళు కావాలి. అన్న ప్రొడక్షన్ కొద్ది వాటర్ ఇవ్వమా. ప్రొడక్షన్, మా కాఫీ ఎక్కడ? మేము అప్పుడే అడిగాం కాఫీ. నేను అడిగాను, పూర్ణ అడిగింది కాఫీ. కొంచెం టైం బా, మేము ఓన్లీ టీ పొడి అవే కాదు, మా ప్రేమ ఆప్యాయత అభిమ అన్ని కలిపిస్తాం. వాళ్ళకి ఏదో 5 నిమిషాల పనిష్మెంట్ మీరేంటి ఇలా ఫిక్స్ అయ్యారు? దానికంటే ఇదే బాగుంది, దానికంటే ఇదే బాగుంది. ఏంటది? ఏం చదువుతారు మీరు? అది ఏమిస్తున్నారు చెప్పండి. మీకు ఏం కావాలో చెప్పండి, అదే ఇస్తాం. మీరు ఇస్తే నేను చెప్తా. ఫ్రూట్ జ్యూస్. నేను అడిగింది బూస్ట్. సరే బూస్ట్, ఇగో బూస్ట్ అయ్యరా. అది వాటర్. కింద బూస్ట్ అని రాసుకో, కింద బూస్ట్ అని రాసుకో. ఎందుకు పనికి వస్తారండి మీరు? బూస్ట్ అడిగితే నీళ్ళు ఇస్తున్నారు. మీకేం కావాలి? మీ మొహం చూసి నాకు కడుపు నిండిపోయింది. అదేంటి మీ? మీరు తాగనన్నారు కదా. అయితే మీరు తాగేస్తారా? మళ్ళీ ఇందులోనే పెడతాం, ఎవడ నడిగితే మళ్ళీ అదే తీసి. ఏంటి ఈ ప్రొడక్షన్? అక్కడే వర్క్ చేస్తున్నావా, వేరెక్కడే వర్క్? ప్రొడక్షన్ ఇక్కడ రారా మీరు? మాస్టర్ బిస్కెట్ తినండి. మేడం అడిగింది. మేడం ఫస్ట్, మేడం కి కాఫీ కావాలంట. మీకేం అవ్వకూడదని దాని లైట్ శానిటైజ్ చేస్తే. ఎట్లీస్ట్ ఇప్పుడు అవదు, కొంచెం సిగ్గు లేకుండా అక్కడ వెళ్ళి కూర్చో. ఏంటి ఇక్కడ కూర్చోడం కూడా మళ్ళీ సిగ్గు ఉండకూడదు మాకు. హలో బాబు, ఒక క్లాస్ ఫాలు. నువ్వు ఎప్పుడు వెళ్ళావు? దాక ఆవిడ ఏమంది? సిగ్గు లేకుండా వెళ్ళి కూర్చోమంది. మనకుందా? నువ్వు కూడా నోరు మూసుకుని. మంజుల, ఇట్స్ ఓకే నాన్న, నువ్వు కష్టపడ్డావు డాన్స్ చేసి, ఇట్స్ ఓకే, అండర్స్టాండ్. వీళ్ళది మాకు రోజు ఉండేది ఇది. గెలిచారు వాళ్ళ టాస్క్ ఇవ్వాలి మీరు. రూల్స్ తెలుసు 5 ఏళ్ళ నుంచి. ఏంటి సార్ టాస్క్ చేసేది? ప్రతిసారి టాస్క్ చేయ, టాస్క్ చేయ, టాస్క్ చేయ అంటారు. ఏనాడైనా జైన్ ఇచ్చారు? అసలు వాళ్ళు గెలిచినా మేమే చేయాలి, మేము గెలిచినా మేమే చేయాలి. అసలు ఆ విషయానికి కదా మొత్తం నువ్వే చేసావు తెలుసా? మేమేదో చేద్దామని ముందుకు వస్తాం, నువ్వే చేసేస్తావు. మేమేదో చేద్దామని ముందుకు వస్తాం, నువ్వే చేసేస్తావు, నువ్వే చేసేస్తావు. నేనేం చేశానయ్యా? నేను నుంచుంటాను, అడుగుతాను, మీరే చెల్లెమ్మ పాట వస్తుంది కింద పడి దొల్లుతారు, ఇలా పాక్కుంటారు, మీరే వెళ్ళి దీపిక ఇలా రా అని చెప్పి చేయి పట్టుకోపోతా. ఈ లోపు నువ్వే వచ్చి దీపికని పట్టేసుకుంటావు. మేము పట్టుకోవాల్సింది కూడా నువ్వే పట్టుకుంటే ఇంకా మాకెందుకయ్యా ఈ చేతులు? వచ్చింది దేనికి? కాదు, నువ్వు చేతులు పట్టుకోవడానికి వచ్చావా? తోటి టీమ్ లీడర్ గా వాళ్ళకి మాకు ఉండవా? నీ తోటి టీమ్ లీడర్ పట్టుకోను. ఇప్పుడు ఈవిడ దీపిక
గెలవండి మీరు కూడా అని చెప్పొద్దా? చెప్పడానికి కావాల్సింది నోరు, చేయి కాదు. హలో, మీరు గుర్తుపెట్టుకోండి, మనిషికో మాట కొట్టుకో దెబ్బ అని. వాళ్ళకి నీకు చెయ్యటం ఇష్టం లేదు. ఇష్టం లేదా? ఇష్టం లేదు. చెయ్యటం ఇష్టం లేని వాళ్ళ దగ్గర 2 లక్షలు తీసుకుని వచ్చావు నువ్వు. మనకి చెయ్యి కూడా ఇవ్వని అంటున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళ దగ్గర మనకి ఎందుకు అయ్యా? రెడీగా పెట్టుకున్నాడు. నాకు చెయ్యిస్తే ఈ 2 లక్షలు మన దగ్గర ఉంటాయి. నేను ఇస్తా చెయ్యి. ఎవడికి కావాలి నీ చెయ్యి? పెట్టుకు ఎక్కడో కాక. మాటిని కాంప్రమైజ్ చెప్పు, వాళ్ళతో మాట్లాడు, ఫ్రెండ్లీగా ఉండు. ఇక నుంచి నువ్వు కూడా నాతో మాట్లాడదు బాయ్, ప్లీజ్. అరే నేను మాట్లాడు. అది లేదు. ఈ మధ్యలో గోడ కట్టండి, వాళ్ళకి నాకు సంబంధం లేదు, నీకు నాకు కూడా సంబంధం లేదు. నువ్వు మాట్లాడదు ప్లీజ్. ఇద్దరు మాట్లాడాలంటే ఏం చేయాలి చెప్పు. చెయ్యి తీసుకొస్తే నాతో మాట్లాడమని చెప్పు. అరే చెయ్యి కావాలంట, నువ్వు చెయ్యవురా. ఎన్ని చేతులు వచ్చినాయి చూడు నీకోసం. అరే మొత్తం అన్ని తీసుకొని ఇస్తే మాట్లాడతా. ఏంటి అంత సీరియస్ గా ఉన్నాడు చూడండి. ఉండని మాకేంటి? సరే షేక్ హ్యాండ్ అంటే ఇవ్వచ్చు కదా. వచ్చి బాబు. హలో, ఈ తొక్కలో మీటింగ్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు. మొత్తం 10 మంది ఉన్నారు, అందరికి చేతులు ఇస్తే అయిపోద్దిగా. నీ దరిద్రపు చెయ్యి గురించి నాకు తెలుసు. మాకు ఆ చెయ్యే కావాలి. వాళ్ళు ఇక్కడ దాకా నడవలేకపోతారు, అక్కడ టచ్ చేయకుండా తీసుకొచ్చా. పెట్టుకో. ఆ చెయ్యి ఇగో జేబులో పెట్టుకుని ఆ సోఫాలో కూర్చో. దేనికి 1 మినిట్? ఇది టీమ్ లీడర్స్ మధ్య జరిగిన పని, మీరు వెనకాల ఉండండి. కష్టపడింది వాళ్ళు, డాన్స్ చేసింది వాళ్ళు, ఓట్లు వచ్చింది వాళ్ళకి. ఇది మా టీమ్ లీడర్స్, మీరు వెళ్ళి వెనకుండా అంటే గెలిచి ఓట్లు సంపాదించిన వాడిని నువ్వు వెళ్ళిపోయి వెళ్ళి వెనక నుంచో మేము టీమ్ లీడర్ చూసుకుంటా ఉంటుంది ఆవిడ. ఏ ఒక్క నిమిషం ఆగు, ఏంటి గొడవ ఏంటి? ఏ చిరాక్ ఏంటి? మాకు డబ్బులు వద్దు ఉంచేసి. హలో, ఇచ్చారు తీసుకోలేదు ఎందుకు ఇస్తారా? మళ్ళీ మళ్ళీ మీరు వెళ్ళి కూర్చోండి, మీరు కూర్చోండి. ఎవడొస్తారు డబ్బులు ఇవ్వాలి కదా మాకు. వాళ్ళు ఇచ్చినప్పుడు మీరు ఎందుకు తీసుకోవాలా? వాళ్ళు ఇవ్వకుండా డిస్కషన్ చేస్తారు. నువ్వు అక్కడ నుంచి మనకి అయిపోయిన వెంటనే ఇవ్వాలి. అరే నువ్వు నాకు అంతసేపు డిస్కషన్ చేసి నాకు అసలు సీరియస్ గా నచ్చింది, నాకు చెప్తున్నా. అమ్మాయిలంటే రెస్పెక్ట్ పోయింది సెట్ లో. హలో హలో, ఇంకంతకంటే కుమ్మట పెట్టేసి రేస్తా చెప్తాను. అరే నువ్వు, అరే నువ్వు కొంచెం బాగరా. వద్దు, నేను వద్దని చెప్తున్నా కదా. వద్దేంట్రా? డబ్బులు ఆ డాన్స్ కష్టపడి గెలిస్తే డబ్బులు వద్దంటా ప్రతిసారి. వాళ్ళని నాతో మాట్లాడొద్దని చెప్పాయి ప్లీజ్. నాతో మాట్లాడితే మాత్రం నేను చాలా. నీతో మాట్లాడరా, సీరియస్ చెప్తున్నాను. ఏంటే అవసరం? డబ్బులు ఇవ్వాలి కదా సార్. డబ్బులు ఇవ్వరు సార్? ఎందుకు ఇవ్వరు? ఇచ్చారు, మీరు తీసుకోలేదు సార్. ఆయన యాటిట్యూడ్ కూడా చూపిస్తున్నారు, అక్కడ చూడండి. ఎంత మాట్లాడదండి బాబు, మాట్లాడొద్దని 100 సార్లు చెప్పి చెల్లెమ్మకు పెళ్ళంట, అన్నయ్యకు సంబరమంట. చెల్లెమ్మకు పెళ్ళంట, అన్నయ్యకు సంబరమంట. ఇస్తారా? డబ్బులు ఎలాగో తీసుకోలేదు. కాదు కాదు, డబ్బులు కావాలి. డబ్బులు ఎలాగో రావు, ఇంకా అయిపోయింది, ఆ డీల్ అయిపోయింది. డబ్బులు రావా? ఎందుకంటే ఇప్పుడు కూడా వెళ్ళిపోయి కూర్చున్నారు మీరు. లేదు లేదు, సారీ బాబు. టీమ్ లీడర్ నువ్వు అక్కడనే ఏంటి? అరే నువ్వు రారా. వాళ్ళలో ఎవరైనా నాతో మాట్లాడితే ఈ పెట్టే కాదు, మా ఇంట్లో ఉన్న పెట్టే మొత్తం తీసుకొస్తా. లాస్ట్ చేయాలిగా రండి. ఆది గారు చెప్తే వస్తాం. మీకు తెలుసు నేను చాలా కోపదారి మనిషిని. ఆది గారు పిలిచినంత వరకు మేము రాము. పిలవండి, ఆ ఇద్దరు పిలవండి, టీమ్ లీడర్స్ ఇద్దరు కదా. వాళ్ళు నీతో మాట్లాడరు, నువ్వు వాళ్ళిద్దరు పిలుస్తా.
ఒక్క టాస్క్ కోసం 20 లక్షలు పోగొట్టుకోవడం నీకు ఇష్టమా? కళ్ళజోడు పెట్టుకోమంటే మొహం దుడుచుకుంటావంటే మ్యూజిక్ వస్తుంది స్టైల్ కళ్ళజోడు పెట్టుకోటే మొహం దుడుచుకుంటా. ఒక్కసారి వాళ్ళిద్దరు చాలు కాదా, నేను పిలిస్తే రావచ్చు కదా, వాడే పిలవాలి. వచ్చి అంత కోపంగా ఉన్నాడు కాదా, ఇంత బుర్ర బుర్ర ఆడవా నువ్వు. ఇద్దరు పిలిచినప్పుడు ఇద్దరు వస్తా అన్నప్పుడు నువ్వు ఒకళ్ళు పిలిస్తే ఒకళ్ళు వస్తారు కదా, ఒకళ్ళతో టాస్క్ చేయలేవా? కరెక్ట్ గా రష్మి గారు మీరు రండి. అది మేము ఇక్కడ 2 టీమ్ లీడర్స్, మేము సిస్టర్స్, మాకు బాండింగ్ బాగుంటది. యదవ సోది యదవ సోది పాయింట్ గ్రా. మనకు 1 లక్ష రూపాయలు కావాలా వద్దా? 1 లక్ష ఎప్పుడో పోయింది, అది వదిలే. ఇంకిప్పుడు ఏంటి టాస్క్ కి నువ్వు పిలిస్తే వచ్చి టాస్క్? నేను పిలవాలా వాళ్ళని? భయ్యా మధ్యలో గుర్రాల సౌండ్ వచ్చింది. నేను వాళ్ళని పిలిచినా మనకే రిస్క్, వాళ్ళు మనల్ని పిలిచినా మనకే రిస్క్. ఇచ్చి పడేస్తా, ఇచ్చి పడేస్తా. టాస్క్ వద్దులే భయ్యా మాకు. అది థ్యాంక్ యూ. డబ్బులు కూడా వద్దా? డబ్బులు డబ్బులు తీసుకుంటా, సెకండ్ రౌండ్ గెలవంగా తీసుకుంటా. సెకండ్ రౌండ్ గెలిచిన వెంటనే ఇవ్వాలి నాకు. సార్ డబ్బులు తీసుకోరు, టాస్క్లు ఇవ్వరంట. కాదు, ఇంత హార్డ్ వర్క్ చేసి కార్తీక్ వీడు. కార్తీక్ నువ్వు రా నాన్న, మాటలు లేవు. నువ్వు వెళ్ళి తీసుకోరారు కార్తీక్ నువ్వు. కాదు అడు అనుకుంటాడు, ప్రతిసారి నీ వచ్చినప్పుడల్లా మీరు గొడవ పడతా ఉండండి, ఒక హక్కు దొరికిద్దే అనుకుంటాడు. కొత్తగా మన ఈ డి ఫ్యామిలీలోకి వచ్చాడు కాబట్టి మణికంఠ గారు ఒకసారి ఇట్రండి. కూర్చున్నంతే బానే ఉంటాడు, పేరు పిలవ మణికంఠ అని స్పెషల్ పీస్. హాయ్ పుష్ప, నేను వకీల్ సాబ్, మనోడు ఆచార్య. మనోడు ఆచార్య మణికంఠ కంటెస్టెంట్ పరిచయం చేస్తాడు. నేను మీ ఇద్దరు గురించి చెప్తా, విడిగా చెప్పాలి. జాంబిరెడ్డి, జాంబిరెడ్డి. ఒక్కొక్కరిని పరిచయం చేయి, డి ఎలా ఉంటుందని చెప్పు. ఫస్ట్ నేను కంగ్రాచులేషన్ D13 వైల్డ్ కార్డ్ ఎంట్రీ. థ్యాంక్ యూ సో మచ్. కళ్ళజోడు బాగుంది మణికంఠ, కాదు దానికి వర్షం పడితే వైపర్స్ ఉంటాయి ఇలాగా. ఫస్ట్ నా టీమ్ లో ఉన్న హీరోస్ ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. సైట్ అది, సైట్ అది. ప్రసాద్ గారు ఫస్ట్. యాక్టింగ్ చాలు, యాక్టింగ్ చాలు. ప్రసాద్ గురించి చెప్పాలి ఏంటంటే చాలా ప్రాక్టీస్ చేస్తారు డాన్స్. స్టేజ్ మీద చేయడు చూసారా, దానికించి రీల్ ఎక్కువ చేస్తారు, రీల్ ఎక్కువ చేస్తారు. అందరికి క్లాప్ కొట్టాలి, యాక్టింగ్ రావాలి. క్లాప్ లేదు, డైరెక్ట్ యాక్టింగ్. హీరో ఎందుకు నాకు తెలీదు, ఎందుకు నాకు తెలీదు. తరుణ్ గురించి చెప్పాలంటే చాలా ఉంది, ఇప్పుడు వద్దు, ఇప్పుడు వద్దు. శ్రావణ్ చాలా మంచి డాన్సర్, దాని గురించి చాలా ఉంది. ఏ మణి, ఇది సరిలే, ఎల్లరికు యువర్ సేయింగ్ చాలా ఉంది కానీ వద్దు, ఇది ఉంది అని కానీ ఇది. మేడం స్టార్టింగ్ లో అందరూ స్టోరీ చెప్తే మజా లేదు మేడం, చూస్తారు మేడం అప్పుడు మజా ఉంది మేడం. ఆయన చూస్తాడు, మాకు తెలియాలిగా సీక్రెట్. అదే మాకు తెలియాలిగా, అది అందుకే మేము అడుగుతున్నాం. అందరూ సీక్రెట్ ఫస్ట్ నాకు తెలియదు మేడం. ఏ ఈ పెరియ కిల్లాడి అని కాదు, ఇప్పుడు ఎవరైనా మణికంఠ గురించి చెప్పాలి. ప్రసాద్ ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం సైలెంట్ గా ఏం తెలియనట్టు, రాయల్టీగా కూర్చుంటాడని అక్కడికి వచ్చేసరికి వో బోల్ రే, ఏ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ హై, ఇదర్ సే జ్యాదా బాహరీ జ్యాదా పెర్ఫార్మ్ కర్తా. ఏంట్రా ఇది, కానీ ఇక్కడికి వచ్చి ఉండడమే కాసేపు మేము చూడలేదని తెలిసిన తర్వాత. మేము ఎప్పుడైతే చూస్తాము అప్పుడు రీల్స్ లో ముద్దులు పెట్టించుకుంటాడు. మా మీకు ఎందుకయ్యా బాధం, నాకు అది ఫస్ట్ చెప్పాం. నేను అది రీల్స్ అనుకున్నా, అది రియల్సా? ఓన్లీ స్పెల్లింగ్ మిస్టేక్ అంతే. ఫస్ట్ అది మ్యామ్ ఇంకా.
నో అని చెప్పి వెళ్ళిపోద్దు మ్యామ్, అలా వద్దు, ఫీల్ రావట్లేదు, ముద్దు పెట్టాయి. మీ బాధం నాకు తెలుసు సార్. కాదు, ఈయన ఒక్కొక్క వర్డే చెప్పాడు, వాళ్ళు పేజీలు పేజీలు చెప్తున్నారు ఈయన గురించి. మంచి ఇంట్రడక్షన్ మణికంట, థ్యాంక్ యూ మణికంట, థ్యాంక్ యూ. జాయిన్ అవడానికి వైల్డ్ కార్డ్ ఎంట్రీ సిద్ధంగా ఉంది. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది సుబాబ్. సో మీ టీమ్ మెంబర్స్ ని అందరిని ఇంట్రడ్యూస్ చేయాలి కదా. నాన్న మణికంట, నాన్న మణికంట. ఇది కూడా మణికంటని ఇంట్రడ్యూస్ చేస్తాడా? కరెక్ట్ గా చెప్తాడు. అవునవును సార్. మేడం కి వాళ్ళ టీమ్ ని ఇంట్రడ్యూస్ చేస్తారా? నేమ్స్ నేమ్స్ ఓకే. తన నేమ్ కావాలా? ఓహో, పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయ్యింది. హాయ్, ఐ యామ్ మణికంట అని వెళ్ళాలి. దట్స్ ఎ రెస్పెక్ట్. నొచ్చి అన్నది చూసారా సార్? డబుల్ యాక్షన్. డబుల్ యాక్షన్ కాదు సార్, జైలు అవకాశం ఇది. బయటికి తీసుకెళ్లి ఎందుకు పోయి అలా చెప్తున్నారని చెప్పి మాకు పార్టీ ఇచ్చాడన్న. పార్టీ ఇచ్చి ఇంకెప్పుడు చెప్పకండి అని చెప్పి మరి పార్టీ తీసుకుని కూడా ఎందుకు చెప్తున్నాం మైక్ లో. ప్రసాద్ గారు, మీకు ఇన్న ఒక పార్టీ ఉంది. అందరి గురించి చెప్పాలంటే నాకు టైం సరిపోతుంది, చెప్పు. ఓకే, నన్ను ఒక్కొక్క క్యారెక్టర్ చెప్తాను. వారు అలా కాదు, ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ రీల్స్ కి 2 కిలోమీటర్ వాకింగ్. సారీ నయనిక, బాగున్నారా? బాగున్నారా? మీ గురించి చెప్పలేదు. స్ట్రాబెరీ ఆ స్టైల్ గా స్ట్రాబెరీ. సారీ సార్. మీరు చూడండి ఎంత కష్టం ఉండే. విండోస్ స్క్రీన్ ఉంది కదా కాస్టింగ్. డాన్స్ గురించి నాకు తెలియదు, వాడే చెప్పాలి. అది సార్ ఒక్క నిమిషం, అది సార్ ఒక్క నిమిషం. యాటిట్యూడ్ కొంచెం కూడా లేదు, కొంచెం కూడా యాటిట్యూడ్ అన్నదే లేదు. షావరి, మీ గురించి చెప్పలేదు. మంజుల, చాలా మంచి అబ్బాయి, అలా నాకు చెప్పలేదు. కూర్చోను కూర్చోను. తృప్తి, ఈ షూట్ కు రావాలి కదా, అందుకే అర్జెంట్ 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 ప్యాంట్ లేదు, ప్యాంట్ లేదు. మైత్రి, నాకు ఒక ఆశ సార్, అందరూ ఒకసారి మేకప్ లేకపోతే ఎలాగున్నారు నాకు చూడాలి. ఇప్పుడు అందరూ మేకప్ లేకుండానే ఉన్నారు. అదా ఇప్పుడు చూడు, అది ఇప్పుడు తెలిసింది. చాలా మంచి. కాదు మణి, అందరి గురించి చెప్పావు, రష్మి అండ్ దీపికా గురించి ఏం చెప్పలేదు. చెప్పు. ఏం చెప్పాలి మేడం? మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి. అసలు ఏమి లేదు మేడం, అసలు ఏమి లేదు మేడం. ఒక్క పాయింట్ కూడా లేదా? ఒక్క పాయింట్ ఉంటే నేను చెప్తాను. ఒక్క పాయింట్ లేదు మేడం, ఒక్క పాయింట్ లేదు మేడం. మన టీం నుంచి ఒక కంగ్రాచులేషన్ చెప్పండి. ప్రసాద్, ఒక నిమిషం నువ్వు ఉండవా, నీకు ఎందుకు మా పాపని ఇవ్వండి. అరే మణికంట, టైం ఎక్కువ పడుతుంది, మేము ముందుంటాంరా, టీం లీడర్లు కదా. నా లైఫ్ లో నా డాన్స్ లెజెండ్ ఎక్స్ట్రాడినరీ పర్సన్ ఆది సార్ ఇక్కడ రావాలి సార్. హాయ్ తనుశ్రీ, హౌ ఆర్ యు? ఐ యామ్ గుడ్ సర్, హౌ ఆర్ యు? సుధీర్ అన్న, ఏదైనా చెప్పాలనుకుంటున్నాను. నా చేత వచ్చేప్పుడు నేను చెప్తాలే, నా చేత వచ్చేప్పుడు నేను చెప్తాలే. నా లైఫ్ లో చాలా చాలా మోటివేషన్ సుధీర్ సార్ ఇక్కడ రావాలి. ఎందులో ఎందులో మోటివేట్ చేశాను నేను? అన్నిలో అన్నిలో. ఏంటి దూరం దూరం? రే, వాళ్ళని తాకాలంటే ముందు టీమ్ లీడర్లను దాటాలి. వాళ్ళని ముందు అసలు అది కాదండి, తెలుగు షోకి చైనా టీమ్ లీడర్లను పెట్టారు. ఎందుకు పెట్టారు మామూలుగా?
టీమ్ కి వైల్డ్ కార్డ్ ఎంట్రీ కింద వచ్చింది. సూపర్ గా డాన్స్ చేస్తుంది. ఊరిని ఎందుకు వస్తుంది మీ టీమ్ లోకి చెప్పండి. మామూలు ఇవన్నీ చేసింది కాబట్టి మా టీమ్ లోకి రావాలి. మీరు కూడా ఏదో ఒకటి చేయాలి కదా అవండి మీ టీమ్ లోకి తీసుకోవాలి. కావ్య అమ్మ బాబోయ్ వెల్కమ్ టు G13. ఎత్తుకో చంకలే. ఈజీ కష్టం. హేడ్రా ఎత్తుకుందాం ఎత్తుకుందాం. వీకెండ్ వీకెండ్ వీకెండ్. రష్మి చేయడానికి కష్టం కానీ దీపిక ఇస్ రెడీ. నేను దీపికని ఎత్తుకొని చూపిస్తాను, వాళ్ళ ఎత్తుకో చెప్తా. రెడీ. దీపిక చాలా స్ట్రాంగ్ అయ్యా. మీరు మాకు నేర్పి అక్కర్లేదు. ఇప్పటికైనా టీమ్ లీడర్లు కాదు ఆయాలని నేను మొన్నే చెప్పాను. మొన్నే చెప్పా. ఒక్కసారి అల్ఫోన్స్ ఇలాగే పిక్ చేసి అలా వెళ్ళు. చూడండి మేడం చెప్తున్నా, సుధీర్ ఇద్దరిని ఆది ఇద్దరిని ఇలా అదే అభి దేకో చూడు అదేంటో చూసి వచ్చే అల్ఫాన్సో మ్యాంగో కమ్. ఆది రెడీ. న్యూ కంటెస్టెంట్స్ ఇద్దరు వచ్చారు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. వాళ్ళకి వెల్కమ్, వార్మ్ వెల్కమ్ బై మిస్టర్ ఆది. యా యక్కా యక్కా. ఇదేనా మీ స్ట్రాంగ్నెస్? ఏంట్రా చాలా చేయాలంట. ఇంత పెద్ద పొట్టన మోసాలు ఇద్దరిని ఓడించాలి ఈజీ అనుకున్నాను. మీరు కరెక్ట్ గా చేస్తే దీపిక వచ్చి హగ్ ఇస్తుంది మీకు. యా విన్నారా ఆది, విన్నారా, మీరు కరెక్ట్ గా చేస్తే దీపిక మీకు హగ్ ఇస్తుందంట. మాట మీద ఉంటారా? నేనే చెప్పా అక్కకి. ఇప్పుడు ఐదుగురు ఎక్కినా ఓకే, అది ఉందగా అది ఉందగా. One second. Deepika, two people is really difficult. Okay. But Adi garu, he did it with one person at least. So daniki ante hug ivalsinde. No, 100% hug ivali. Ivvakapothe nenu Rashmi hug isthanu. Okay, I'm impressed. Hey! వేరే ఛాలెంజ్. రాఘవయ్యా ఒకటి అయిపోయింది, మరి ఆయన పరిస్థితి ఏంటి? ఆయన చూడు, మోహన్ చూడు. రష్మి ఛాలెంజ్ చేయమను. నేను ఒక ఛాలెంజ్ చెప్తా మేడం. రెడీ రెడీ. ఇప్పుడు కరెక్ట్ ఫైవ్ లెక్కెట్ లోపల అందరు వెళ్ళిపోయి వాళ్ళ ప్లేస్ లో వాళ్ళు కూర్చుంటారు. అది ఛాలెంజ్. అప్పుడు హగ్ వస్తుందా? అప్పుడు హగ్ ఏంటి? అవునా? కాదు, ఇప్పుడు చూడండి ఎలా వెళ్తాను. బావా ఉరగా. క్వీన్స్ టీమ్ కంగ్రాచులేషన్స్. థాంక్ యూ. టాస్క్ మీకు ఇస్తున్నాను. నేను చెప్తా టాస్క్ ఏంటో. ఓకే. మీరిద్దరు ఇటు సైడ్ బాయ్స్ హాస్టల్ లో ఉంటారు, వీళ్ళిద్దరు గర్ల్స్ ఇటు సైడ్ గర్ల్స్ హాస్టల్ లో ఉంటారు. ఓకే ఓకే డన్. ఆ రెండు హాస్టల్ కామన్ గా పని చేస్తాను, నేను వాటర్ కింద ఉంటా. రెడీ. ఈ హాస్టల్ కి నేను చాలా స్ట్రిక్ట్ వార్డ్ అని. యు నో హూ ఐ యామ్? హాట్ విస్కల్ హాస్టల్. హాట్ విస్కల్ హాస్టల్. హాట్ విస్కల్ మ్యాన్. బుధవారం సార్. సార్ సార్ హాట్ విస్కల్ మాస్టర్. బుధవారం. బుధవారం గారు. హలో శుక్రవారం గారు. కొత్త అడ్మిషన్స్ కదా, మేమందరూ మీ హాస్టల్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాము. అయ్యో తప్పకుండా మా. వన్ బై వన్ మీ పేరు చెప్పండి. నా పేరు రుచి. నేను సుచి. ఏజ్? ఇప్పటికి ఇంకా నా వయసు నిండా 16. 16 ఒక్కట్లే అమ్మా, 16 రెండు రా. 16 మూడు లేసిన తప్పులేదు సార్. 16 మూడు లేసిన తప్పులేదు సార్. వైఫై అన్న వీడియోలు చూద్దామని. ఓ వైఫై అయ్యాం అసలు, అన్న లైవ్ వీడియోలు చేస్తాను.
నాకు అన్న పక్కన ఇవ్వండి ఎందుకంటే అన్న ఎప్పుడు ఎట్ వెళ్తాడో తెలియదు. ఏం జాబ్ చేస్తున్నారు మీరు? నేను నైట్ షిఫ్ట్ అండి. అంటే ఏంటి సార్? కంపెనీ పేరు నైట్ అండి, మనోడు జాబ్ షిఫ్ట్. నువ్వే చెప్తా చెప్పడా. ఏం చేస్తుంటారు మీరు? సాఫ్ట్వేర్ ఇది కూడా అమీర్పేట్. నువ్వు? నా నైట్ షిఫ్ట్. నా నైట్ షిఫ్ట్ సార్. మాకు ముందు హాస్టల్లో ఫుడ్ మొత్తం వాటి గురించి రూల్స్ చెప్పండి. పొద్దున్నే లేవగానే సార్ వాటర్ మేము ప్రొవైడ్ చేస్తాం. ఓకే. మార్నింగ్ 2 స్పూన్స్. స్నానం చేసే బ్రేక్ఫాస్ట్ ఏంటి సార్? బ్రేక్ఫాస్ట్ హాస్టల్ లో బెటర్ వెళ్తుంటే ఆన్ ది వే ఇస్తాం సార్. ఇలా క్యాచ్ అంటాం సార్ మేము. ఎవడైనా బ్రేక్ఫాస్ట్ ఇలా తింటాడా అయ్యా? మధ్యాహ్నం పరిస్థితి ఏంటి సార్? బ్రేక్ఫాస్ట్ ఇంత హెవీగా తిన్నాక నైట్ కరకరా ఆకలేయాలని చెప్పి నైట్ వరకు ఆపుతాం సార్. డిన్నర్ చెప్పండి. డిన్నర్ సార్ పెద్ద అరిటాకుంటా సార్, నీళ్ళు చేసి మొత్తం తుడి చేసి 6 మెతుకులు సార్ ఫస్ట్. 6 మెతుకులు సార్ ఫస్ట్. 6 మెతుకులు కోరంతేస్తారు సార్. ఒక బెండకాయని 18 ముక్కలు చేసి అన్ని రూములు పెడతాం. అన్ని రూములకి పెడతారా? తలుపు కొట్టి ముక్క పెట్టి వెళ్ళిపోతాం రూమ్ లో అందరూ. ఒక బెండకాయని 18 ముక్కలు చేసి అన్ని రూములకు పెడతారంట. చివరిలో కిల్లి ఏమైనా ఇస్తారండి? అయ్యో సార్ మామూలు కూడా ప్రతి రూమ్ ముందుకి మా వాడు వస్తాడు వచ్చి. అన్నకు భోజనం లేకపోయినా పర్ల బెడ్ పరుపు అంత నీట్గా ఉంటే చాలండి. చాలా బాగుంటుంది సార్. ఒక పరుపు ఉంటుంది పెద్దది, ఒక కాలు పెట్టాలి సార్ అందులో. మీరు భయం ఇస్తే ఇంకో కాలు పెడితే శరీరం మోగిపోతుంది సార్. మరి మిగతా బాడీ అంతా గోడ కానుకుని ఎల్లా పడుకోడు. ఈ వార్డును మనల్ని ఎలాగో ఎల్లగొట్టలేదు. మనం పని చేద్దాం. లేడీ గేటప్ వేసుకుని అటు వెళ్ళాం అనుకో అన్నా. నువ్వు లేడీ గేటప్ వేస్తే నువ్వు పొరపాటున మమ్మల్ని. లేడీ గేటప్ వేసుకొని మనం కూడా ఇప్పుడే ఊరి నుంచి దిగాము, హాస్టల్ లో జాయిన్ అవుతామని చెప్పానని లేడీస్ హాస్టల్ లోకి వెళ్ళిపోదాం. అది మ్యాటర్ పద. ఎవరమ్మా మీరు ఈ టైంలో వచ్చారు? ఇప్పుడే ఊరు నుంచి బస్ దిగామండి. ఇక్కడ ఎవరు లేరు. మీ లేడీస్ హాస్టల్ లో కొంచెం ఒక రూమ్ ఇస్తారేమో. అయ్యో భలేవారమ్మా, పదండి పదండి, వెళ్ళండి లోపలికి వెళ్ళండి. అమ్మాయిలు కొత్తగా మీ హాస్టల్ లో జాయిన్ అవుతారు వీళ్ళు. మీ పేరు? నా పేరు సక్కుబాయ్. మీ పేరు? తొక్కుబాయ్. తొక్కు ఏం చేస్తుంటావు? నేను మా ఊర్లో ఉంటాను. మరి ఊరు నుంచి ఇక్కడ ఎందుకు వచ్చావు? ఈ ఊరు రావడానికి. ఈ ఊరు రావడానికి. మా చెల్లిని అడగండి. మీ పే సక్కు. సక్కు చెప్పు చెప్పు. ఎప్పటికి మారు కదా నువ్వు. రుచి అలా కాదు. ఏ సక్కు సిగ్గులేదా? ఇది గర్ల్స్ హాస్టల్, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? బయటికి వెళ్ళండి. మీతో పరిచయం పెంచుకుందాం వచ్చి. అలా కొట్టద్దు. ఎంత పెద్ద స్కిట్ ప్లాన్ చేశాను నీ కోసం. వాళ్ళు ఓడిపోయాక కూడా ఎంత కంఫర్టబుల్ జోన్ లో పెట్టాను వాళ్ళు. రెడీరా నాన్న కూర్చోండి. సూపర్ సూపర్ సూపర్, వెరీ గుడ్ యాక్టింగ్. వీళ్ళిద్దరికి ఇప్పుడు నేను టాస్క్ ఇస్తాను. మామూలుగా ఉండకూడదు. మామూలుగా ఉండకూడదు తెలుసు కదా సంగతి. అబ్సల్యూట్లీ రెడీ రెడీ రెడీ. ఇప్పుడు మీరు అద్భుతమైన ఆర్టిస్ట్, నేను చూసుకుంటా అని చెప్పానుగా మీరు వెళ్ళిపోవాలి కదా. ఇప్పుడు మీరు ఆర్టిస్టా కదా? ఆర్టిస్ట్ బ్రో. ఆర్టిస్ట్ నాట్ యాక్టింగ్. కళలు ఉన్నాయి మీలో? కళలు ఉన్నాయి. పెయింటింగ్? పెయింటింగ్ పెయింటింగ్ వేస్తాను నేను. ఫస్ట్ ఓ పని చేద్దాం మేడం, డీల్ వద్దాం. ఫస్ట్ ఎవరైతే వేస్తారో వాళ్ళకి అవతల వ్యక్తి నుంచి ప్రేమను పొందుతారు, ఒక హగ్ వస్తుంది. అండ్ సెకండ్ ఫినిష్ చేసిన వాళ్ళైతే ఇంకా అద్భుతం. వాళ్ళకైతే హగ్ విత్ నైస్ గెస్చర్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ వేస్తాడు. ఫస్ట్ ఎయిడ్ వేస్తాడు. సరే ఫస్ట్ ఆది కోసం ఒక పేపర్ స్కెచ్ ఇవ్వండి. అది జాగ్రత్తగా ఆలోచించుకుని మనస్ఫూర్తిగా వేయి. మొత్తం వేసాక నన్ను ఒకసారి పిలు. డిస్టర్బ్ చేయడం ఎందుకని ఇటు వచ్చా. అని దగ్గరికి వెళితే దాని మ
నాకైతే అర్థమైపోయింది ఎవరిదో ఈ ఫోటో తిప్పండి చూడాలి ప్లీజ్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే ఆది దగ్గర నుంచి బట్ హి ట్రైడ్ హిస్ బెస్ట్ మీరేమన్నారు ఫస్ట్ వాళ్ళకి ఏమొస్తుంది హగ్ కదా yes ఆది గారు ఏయ్ గ్రేట్ టాలెంట్ సూపర్ థాంక్యూ బాబు సుధీర్ కూర్చున్నావేంటే ఏవా టాస్ చేయవా అన్నా నువ్వు గీయాలి నాది ఓన్లీ హగ్గుతో ఆగింది నీది హగ్గు కిస్ కూడా ఉంది నీకు ఆల్ ది బెస్ట్ మాట ప్రకారం ఫస్ట్ ఆయన గెలిచాడు జరిగింది మాట మీద ఉంటాం మేము తెలుసుగా రెండో వాళ్ళు గెలిస్తే ఏమవుద్ది నువ్వే తిప్పు అయిపోయి తిప్ప కాగా అయిపోయిందా ప్రదీపన్న ప్రదీపన్న నెహ్రూ గారు ఇద్దరు ముగ్గురు వచ్చారు ఎవరిది భయ్యా నువ్వు గీసింది ఇట్స్ మై బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ ప్రదీప్ మాచిరాజు అన్నయ్య కాదు ప్రదీప్ బట్ మీరు ఓన్లీ హగ్ ఇచ్చారు కిస్ కూడా ఇవ్వాలి కదా ఇచ్చారుగా కిస్ కూడా ఇవ్వాలి కదా ఈ ముక్కు కనుక ఇటు నుంచి ఇటు వచ్చి ఉంటే కష్టపడి నీ కోసం చేస్తే ముద్ద ఇవ్వా నాకు నువ్వు దా థ్యాంక్ యూ ఇంత బాగా డాన్స్ చేశాడు పర్ఫామ్ చేశాడు వీళ్ళిద్దరితో కూడా ఒక సాంగ్ డాన్స్ చేస్తే బాగుంటుంది కదా కరెక్ట్ కరెక్ట్ బాగుంటుంది కరీముల్లా రెచ్చిపో ఏ పెళ్లిదాకా చేరుకున్న అందాల పిల్లగారు బాగున్నారు ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరన్నది హలో వాళ్ళు కూతురా వాడైనా కొంచెం బెటర్ ఆంటీ కూతురండి ప్రేమగా అడగండి మాతో డాన్స్ చేస్తారా నేను పిలుస్తా ప్రేమగా నువ్వు పిలు అది ప్రేమ కాదు మేము చెప్తాం దీపు చెప్పు చెప్పు ఆ చెప్పు కాదు ఆవిడ నేను ఆ చెప్పు కాదా ఓకే దీపు ఇక్కడ దాకా వచ్చి డాన్స్ చేస్తే మాతో పాటు నీకు కూడా ఒక రెండు క్లోజులు పడతాయి మాకు నాలుగు క్లోజులు పెట్టండి అబ్బా ఈ మాట మీద ఏం చేయకుండా నాలుగేస్తారు క్రాష్ యు గో క్రాష్ యు గో క్రాష్ మాకు ఆంటీ కూతుర్లు ఇద్దరు వద్దు మాకు ఒక ఆంటీ కూతురు చాలు నూరమ్మా మేము పంపితే ఆమె వెళ్తే అలా కాదు ఇగో నేనే చెప్పనా అంత బ్యూటిఫుల్ లేడీస్ సోఫాలోనే అంత అందంగా ఉన్నారంటే సెంటర్ స్టేజ్ కి వచ్చి రెండు స్టెప్లు వేస్తే అంతే కదా చెప్పడం అంటే ఇలా ఉత్తి విగ్గులు వేసుకోవడం రింగులు కాదు నేర్చుకోండి అబద్ధాలు చెప్తూ వచ్చేస్తారా
సాంగ్ ఏంటి? మీరుంటారు నాకు ఆదితోనే భయం, ఎటుటే వెళ్ళిపోతాడు, ఎలా చెప్పేసి నీవే పొచ్చేస్తాడు కూడా. అరే నీ పాటలు చేసినట్టున్నాడు, ఫస్ట్ ఎయిడ్ తేపించండి బాబు. సౌండ్ పెళ్లి దాకా చేరుకున్న అందాల పిల్లగారు బాగున్నారు, బంగారు బావగారు బాగున్నారు, బుగ్గ చుక్క వారేవా ముక్కు పుడక వారేవా ఎందుకు ఎందుకు పడతారో తెలియదు కొంతమంది, బేసిక్ సెన్స్ ఉండదు మనుషులకి. చేస్తానంటో చేయనంటో లేదు సార్. ఎవరితో చేసేది నువ్వు? రష్మితో. పెళ్లి దాకా చేరుకున్న అందాల పిల్లగారు బాగున్నారు, భర్తలా మారనున్న బంగారు బావగారు బాగున్నారు, బుగ్గ చుక్క వారేవా ముక్కు పుడక వారేవా ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరన్నది, పెళ్లి దాకా చేరుకున్న అందాల పిల్లగారు బాగున్నారు. కడారి కృష్ణ జయమ్మ నృత్య ప్రదర్శన పూర్తయింది. థ్యాంక్ యూ సుబార్. కడారి కృష్ణ గారు, సుధీర్ గారు రిటర్న్. వాళ్ళేమో నిన్న ఏం చేయదు ఏం చేయను అంటారు, వాళ్ళు కూడా స్టేజ్ మీద చేయించారు. కానీ నువ్వు కూడా సుధీర్ చాలా బాగున్నావు. థ్యాంక్స్ బ్రో. ఏం గెటప్ ఇవ్వన్నారు, హీరో గెటప్ విలన్ గెటప్? వాళ్ళు చెప్పారు కదా నన్ను ఏం చేయదు. రెట్రో స్టైల్ బ్రో ఇది, చెప్పు మరి. రెట్రోలో షార్ట్ లో ఇలానే ఉన్నాను. రే నేను ఇచ్చిన దీనికి మీరు వేసే సాంగ్ కస 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 ఎంటర్ నేను. హలో వీళ్ళు ఎవ్వరికి అర్థం కాట నీ స్టైలు విట్టు బ్రో. ఇప్పుడు ఇప్పుడు చూడండి, ఏది తిరుగు, చాలా బాగుంది. చిప్ ఒకటి ఉండి, చిప్ ఒకటి ఉండి, చెప్పా అది. ఇది ఇంకా సూపర్. ఇది మధ్యలో బాగుంటదా? చాలా బాగుంది. అలా ఊతూ ఉండాలి అది. నీకు ఎన్ని కళ్ళు ఉన్నాయి? రెండే ఉంటాయి మనకి. నాలుగు ఎందుకు పెట్టుకున్నాను? అది కళ్ళు కాదు సార్, రెట్రోలోని మనకు సినిమా ఉంది. ఫటిక్ ఫటిక్ అది. ఆ గెటప్ ఇది. ఏ గెటప్ అది? అదే చెప్పండి. సటారి సుధీర్ అని, సటారి సుధీర్ అని. రెగ్యులర్ గా ఇలా బయట తిరుగుతూ ఉంటారు మీరు? రెగ్యులర్ గా తిరిగితే మళ్ళీ మనకి ప్రాబ్లం అయితే బ్రో. అంటే వేరే డాగ్స్ డాగ్స్ ఒప్పుకుంటున్నాయి. డాగ్స్ అండి బ్రో. ఈ గెటప్ వేసి నేను ఇక్కడ సెట్ లోంచి నడుచుకుంటూ వస్తుంటే వెనకాల అమ్మాయిలు అందరూ కర్రలు పట్టు పరిగెడుతున్నారా? కర్రలు అంటే ఎలా నడుచుకుంటూ వచ్చారు? స్టైల్ చూడాలి మీద ఒకసారి. రెట్రో స్టైల్ లో డిఫరెంట్ ఉంటుంది. రెడీ సౌండ్. రెట్రో హీరో వస్తే మ్యూజిక్ ఏం పెడతారా? ఏ మ్యూజిక్ వస్తే నీకు ఎందుకు అబ్బా? నీ వాక్ నువ్వు చేయొచ్చు కదా. ఆడేంటి అయ్యే ఎవరికి ఇవ్వాలి ఏమి ఇవ్వాలి? అంటే గెటప్ని బట్టి వస్తుంది మ్యూజిక్. నువ్వు వెళ్ళు సౌండ్.
మ్యూజిక్ సెన్స్ ఉందరా నీకు? దాన్ని గోకే దీన్ని గోకే అదొక చెక్క ఇదొక చెక్క అంటున్నారు సార్. అన్నిటికంటే లాస్ట్ లో ప్రోమో షాట్ ఒకటి ఇచ్చారు, వావ్ మూమెంట్ అద్భుతం సార్. సార్ ఆ వావ్ మూమెంట్ మళ్ళీ ఒక్కసారి ఇవ్వండి సార్. ఆ డైలాగు మైక్ లో కూడా చెప్పు, ఇది ఎదురుకొచ్చి మంచిది పెట్టండిరా అన్న, మంచిది పెట్టండిరా అన్న. సార్ డిజైనర్ ని అడిగానే చెప్పండి సార్. డిజైనర్ నా బా చేశాడు అబ్బాయి, పేరేంటి? ఏయ్ ఏయ్ అదేం పేరే? ఏయ్ ఉంటుందా పేరు? ఏ ఐ వై ఏయ్. దయచేసి ఇది ఇంట్లో ఎవరు ప్రయత్నించదు, ఇది నిపుణుల పర్యవేక్షణలో జరిగింది. హలో, టీవీలకి దూరంగా ఉండవలసిందిగా మనకి ఎవరన్నా చేయొచ్చు ఇన్స్పిరేషన్ గా తీసుకొని. అది రాదు సార్, ఇట్ షుడ్ బి యూనిక్ పీస్, వన్ పీస్. థాంక్స్. నాకు పిలిచి ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి అంటే అలా పెట్టేసి వెళ్ళిపోతారా? మీకు డబ్బులు కావాలా వద్దా? కావాలి. మరి సరేనా, మనతో మాట్లాడతాడు ఆ అమ్మాయిలా పెడతాడు. హే సుజాత ఆగుని ఇలా చేపట్టుకోవాలి, ఆమె నో అని ఇలా అనాలి. మరి తెలియదు కదా, 1980s లోనే మనం చేపట్టుకుంటాం. నీకేం తెలుసు? సుధీర్ నిజంగా తన పద్ధతిగా వచ్చి మాట్లాడదాం చూసింది. నువ్వేదో పనిలో ఉన్నావు పైకి చూస్తావు. చేయి పట్టుకుంటే అప్పుడు నేను రియాక్షన్ ఇవ్వాలి అంతే కదా? ఇప్పుడు ఇవ్వకపోతే ఆవిడ డబ్బులు కూడా ఇవ్వదు. లేదు ఇప్పుడు ఇచ్చేస్తా. ఓకే ఫిక్స్. నేను ఓడిపోయా ఈ రౌండ్, నేను ఓడిపోయా ఓడిపోయా. నలిపే కూడా నువ్వు ఏ సీన్ చేయాలి? ఆవిడ వచ్చి డబ్బులు ఇస్తుంటే అనే నలిపేస్తావేంటి? చాలా సున్నితంగా ఆవిడ వెళ్ళిపోతుంటే హే సుజాత ఆగు అంటే నేను ఉండలేను, అలా చేపట్టుకుని ప్లీజ్ అని అలా అలా చిన్నది ఇవ్వాలి. చిన్నది నువ్వు డబ్బులు తీసుకోవట్లే, అన్ని తీసుకోవడానికి కోరుకుంటున్నావు. నువ్వు హీరో లాగా చెయ్యబ్బా. ఓకే 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 సారీ 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 సారీ. ఇప్పుడు చూడండి సార్ ఒరిజినల్, రెడీ యాక్షన్. నేను బాధపడుతున్నా, నన్ను క్షమించండి, ఇదంతా నా వల్లే. ఓడిపోయా, డబ్బులు తీసుకోండి. సుజాత సుజాత ఇది అదే, అరే ఇది కూడా ఆప్షన్, ఇది కూడా అరే అరే చూపించలేను. ఏ ఈ వయసులో ఈ వయసులో అదే ఇబ్బంది పడతామని. ఏమన్నా? సారీ సారీ సారీ. ఏమన్నా? సారీ సారీ సారీ. ఎలా ఉన్నారు? అంతా బాగుంది. లైట్స్ ఇలా ఆఫ్ మళ్ళీ ఆన్ చేశారు ఇమీడియట్ గా. ఈయన సీన్ చేసినట్లేదు, ఈయన దానికి గురైనట్టే ఉన్నాడు. నవ్వుతావేంటి స్వామి నువ్వు? నేను ఏం చెప్పానే, ఒక మంచి రొమాంటిక్ సీన్ క్రియేట్ చేద్దాం అనుకున్నా. రొమాంటిక్ అంటే అరే మీరు ఆర్ఆర్ వేరే పెట్టుకోవాలి. ఆర్ఆర్ వాళ్ళు ఆర్ఆర్ నువ్వు యాక్ట్ చేస్తావా? వాడు నేను చేయొద్దు, ఏం చేద్దాం, ఏం చెయ్యలేము అనుకో, నేను ఏదో చేస్తాను. ఇప్పుడు నువ్వు ఒకసారి బాధపడు, నేను చూపిస్తా చూడు, బాధపడు. సరోజా బాధపడదు సరోజా అని అంది అంటే సీన్ మారిపోయావు కదా నువ్వు. అంటే సౌండ్ అదే వేస్తారు మరి వాళ్ళు. మళ్ళీ లైట్ లాపేయమంటాడు, మ్యూజిక్ ఇలాంటి చేస్తే ఇంకేమో అదే అవుద్ది. మరి అదిగో వెళ్ళి కూర్చో వెళ్ళు. ఓకే సో కింగ్స్ టీమ్ నుంచి ఎవరు రాబోతున్నారు? ఏంటో బొగ్గలు ఉన్న వాళ్ళని పట్టించుకోరు, లేని వాళ్ళని లేరని బాధపడతాను. సరే చెప్పమ్మా. వన్స్ మోర్ రిపీట్. అక్కడ సాంగ్ ఏంటో నన్ను చూసా బొగ్గలు ఉన్న వాళ్ళు పట్టించుకోవట్లేదు, లేని వాళ్ళకేమో లేదు అంటున్నారంట. ఆవిడ పిల్లల గురించి మాట్లాడుతున్నారు, పిల్లలు ఎత్తుకుపోయే వాళ్ళ గురించి కాదు. ఈడు పిల్లడే అండి, 10 అంటే ఈడికి 9. ఎత్తుకో ఎత్తుకోండి.
సేమ్ ఆవిడ ఆ పాపకి ఎలా అయితే కిస్ ఇచ్చారో ఎత్తుకుని అలా చెప్పను. హలో, ఆ పాప కంటే తక్కువ కదా 1 ఇయర్. సరే, నేను ఎత్తుకొని ముద్దు పెడితే అప్పుడు అప్పుడు ఎత్తుకున్నాక మాట్లాడతా. చెప్పవా డీల్ అంటే చెప్పాయి నువ్వు. నేను ఎత్తుకున్నాక డీల్ చెప్తా. బట్ అలాగే ఎత్తుకోవాలి. ఇప్పుడు మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? ఎవరు వస్తున్నారు? ఎత్తుకున్న వాళ్ళకి ఏం లేదు, మళ్ళీ ఎత్తుకోమంటావు. ఎందుకు ఇస్తారయ్యా? దానికోసం వస్తారా షోకి మీరు? ఇన్ని ఎపిసోడ్లు ఉంది, ఏదో ఒకటి ఉంటారు. కాదు, మీరు ఏం చేస్తున్నారని ఇవ్వాలి మీ అందరు కానవసరం. నిజంగా థ్యాంక్ యూ ఫర్ ది సాంగ్, కరెక్ట్ టైం లో వచ్చింది. ఎందుకు ఆ పాట అంటే ఎందుకు అలా వెళ్ళిపోతున్నారు? ఎందుకు అంతలాగా కాదు, బట్ నిజంగా ఎందుకు ఈ సాంగ్ విన్నప్పుడు మీరు ఎప్పుడు వెళ్ళి కూర్చుంటారు? అండ్ యూర్ సో సైలెంట్. సుధీర్ మేడం పిలుస్తున్నారు. సుధీర్ మేడం, చెల్లెమ్మకు పెళ్ళి అంటే ఆ పాట వచ్చినప్పుడు ఎందుకు వెళ్ళిపోయి కూర్చుంటున్నారని అడుగుతున్నారు. చెప్పండి ఇప్పుడు. సార్ క్లోజ్ అస్సలు ఆపద్దు సార్, కెమెరాలన్నా కాదు. సుధీర్ గారు ఏమైనా జరిగిందా? ఏం జరగకూడదని ఎందుకు భయపడతారో అర్థం కావట్లేదు. భయం కాదు సార్, వాళ్ళు ఎవరు అడుగుతున్నారా? అడుగుతున్నారా? చెప్పండి మైక్ తీసుకుని ఏమైంది ప్రాబ్లం? ఈ సీజన్ మొత్తం ఆ రీజన్ తెలియకూడదు మీకు. కింగ్స్ టీమ్, మీ టీమ్ నుంచి జాంగీర్ చెప్పండి ఎవరు వస్తున్నారు? డిసైడ్ చేసేది మేము కదా సార్, తను ఏం చెప్తే చేయండి. మీరు టీమ్ లీడర్లు ఉండేది, మీరు డిసైడ్ చేస్తారు. కానీ ఇప్పుడు తను ఏదో అడగాలనుకుంటున్నాడు జాంగీర్ ని. సార్ అర్థం కాదు, మా మొహాలు చూస్తేనే చిరాకు వస్తుంది మీకు. కాదు సార్, మేము మనుషులే కదా సార్, మీరు మరి కాదు ఆయన అడుగుతున్నారు కదా. ఏం మొహం చూడటమే మా మొహం. ఏ మైక్ ఏవయ్యా నీ పెద్ద? హాయ్ మాస్టర్. హాయ్ రష్మి. ఏంటి ఏంటి సార్ ఇది? చెల్లెమ్మకు పెళ్ళంట, అన్నయ్యకు సంబరమంట, చెల్లెమ్మకు పెళ్ళంట. నీకుంటదరా సంబరం? సంబరం లేచేసేవాళ్ళు, లేచేసేవాళ్ళు అంత వేడిందా? ప్రదీప్ నిజంగా వీళ్ళిద్దరికి ఏదో పనిష్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు పిలిచి నాకేమనిపిస్తుంది అంటే, తిని చెప్పేటప్పుడు ఏ సాంగ్ నుంచి డిస్టర్బ్ చేశారో ఆ సాంగ్ లో నాని గారు సాయి పల్లవి చేసిన మూమెంట్ వీళ్ళిద్దరు చేయాలి. ఓటింగ్ అయ్యాక సార్ ఇప్పుడేనా? ఇప్పుడు పనిష్మెంట్ షుడ్ బి డన్ ఇమీడియట్లీ. సాయి పల్లవి ఎవరు ఇద్దరులో? హలో, ఒకసారి సాయి పల్లవి గారు బెండ్ అవుతారు, నాని గారు ఉంటారు. ఒకసారి నాని గారు బెండ్. కొరియోగ్రఫీ మార్చకండి, సాయి పల్లవి బెండ్ అవుతుంది. అందుకే అడిగా ఫస్ట్ వచ్చి ఎవరు సాయి పల్లవి? నాకు డౌట్ వచ్చింది, అది నేను బెండ్ అవుతారంటే. కాదు ఇద్దరు ఇవ్వాలి, ఆది ఎందుకు ఇట్ మూవ్ అవుతున్నారు? ఇన్ఫర్మేషన్ లేదు పాపం. సౌండ్ రెడీయా? అది ఓకే. బాబోయ్ సార్ ఈ స్టెప్ ఇంకా బాగుంది సార్. ఏ నిజంగా అది ఆల్మోస్ట్ ఉన్నాడు, కానీ ముందుగా వెళ్ళిపోవాలి, టైమింగ్ లో వెళ్తే బెటర్. ఒకడు బ్రెడ్, ఒకడు బన్ను, అట్లా ఉన్నారు ఇద్దరు. వీళ్ళు చూపిస్తారు చూడు, వీళ్ళు చూపిస్తారు చూడు. ఇదే కాదు కాదు, నువ్వు ఒకటి అర్థం. డబ్బులు ఇచ్చా. ఆ ఆ
మీరిద్దరు టాస్ చేయాలి రెండు అమ్మాయికి. నో ప్రాబ్లం, మీ సైడ్ 12,000 గెలిచారు కాబట్టి ముద్దాయిలు ఇద్దరు ఇప్పుడు టాస్క్ ఇస్తారు. జోడీ అవ్వలేరు కాబట్టి వీళ్ళని జోడీ పోజులు పెట్టమంటారు, అంతే ఒక 5-6 అది మీ ఇద్దరు చూపిస్తారు. సో మీరు ఒక పోజ్ చూపిస్తే చిన్న ఫోటో అని తీసుకుంటారు. సింపుల్ గా స్టార్ట్ చేయనా? అదొద్దు, అపోజ్ అయిపోయింది. భయ కెమిస్ట్రీ కెమిస్ట్రీ ఉండాలి ఫస్ట్. అమ్మాయి లాగా ఎలా చెయ్యాలో నేర్చుకో. అమ్మాయిట్రా అమ్మాయిట్రా, మీకు అది పోజ్ ఇవ్వడే రాదు. ఇప్పుడు వీళ్ళిద్దరూ విడివిడిగా వాళ్ళ మేల్ పార్ట్నర్ తో పోజ్ ఇస్తున్నట్టు ఇస్తారు చూడు. ఇవిడేంటి గోడ మీద చేయొచ్చు వస్తుందట. ఇప్పుడు పోజ్ అని అర్థం అవ్వాలంటే ఒకసారి నించుంటే హలో హలో, నీ టీం పేరేంటి? కింగ్స్ 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 ఇట్స్ కింగ్స్. సర్లే సర్లే, వెరీ గుడ్ పోజ్, సూపర్. ఇద్దరు నిజంగా చాలా బాగా చేశారు. ఇప్పుడు చూడు సెకండ్ పోజ్. ఒక పని చేద్దాం, ఒక సీక్వెన్స్ డాన్స్ ఆడండి. ఈ సాంగ్ ఓపెనింగ్ ఇస్తా నేను. నువ్వు ఇలా ఉంటావు, అటు ఇటు కాలేజ్ నీ భుజం మీద ఉంటాడు, ఇలా లెగుస్తావు. ఎవడంట ఎవడంట నిన్ను ఎత్తుకుంది, టేక్ టు టేక్ టు. మిమ్మల్ని ఏం చేయమన్నాం, మీరు ఏం చేస్తున్నారు అసలు? టాస్క్ ఎవరికి? వాళ్ళకి కదే టాస్క్, వాళ్ళు చేయాలి ఈ పర్ఫార్మెన్స్ లని. వాళ్ళు చేద్దాం అనుకున్నారు, మీరు సరైన టాస్క్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ ప్లేస్ లో వాళ్ళు కూర్చుంటారు. ప్రదీప్ ప్రదీప్ ఒక కండిషన్, వాళ్ళు టాస్క్ చేయకపోతే వీళ్ళే టాస్క్ చేయాలి. అంటే ఇప్పుడు ఆది ఇలా కూర్చున్నాడు, అలాగే ఎత్తుకుని తీసుకెళ్లిపోవాలి సోఫా దగ్గరికి. ఇప్పుడు టాస్క్ వాళ్ళకి వచ్చింది, మాకో పాట అండి చెప్తా. ఏ ఆగు, హలో హలో, మీ అమౌంట్ ఎంత? 160,000. మీరు గెలిచారన్న. థ్యాంక్ యూ సో మచ్. అన్నా కింగ్ అనా కింగ్ అనా. అవునా, మామూలు చెప్పేది. ఎవరు నువ్వు? కింగ్ కింగ్. బిల్డప్ మ్యూజిక్ వస్తుంది, మీరు గెలిచారన్నా. అవునా? నాకు ఒకటే అర్థం కావట్లేదు, ఎందుకు ఇంత ఫీల్ అయిపోతున్నారు? అదే నాకు అర్థం కాదు. చూడు, సర్లే ఊరుకున్నా సర్లే ఊరుకున్నా. చూడు ఇగో ఇగో ఇగో, మీరు క్వీన్స్. వావ్, అది అనా నువ్వు కింగ్ అనా కింగ్ అనా. కింగ్ అంటే ఎందుకు ఫీల్ అవుతున్నా నాకు అర్థం కావట్లా. అన్ని సార్లు ఎందుకు అన్నా? వాళ్ళకి టాస్క్ వచ్చింది, మాకు మంచి ఎనర్జెటిక్ సాంగ్ ఏంటి చెప్తా. మనకి ఏ పాట అనేది కాదన్న, మన బిల్డప్ మనకు ఉండాలి. రాలిపోయే పువ్వ మావాళ్ళు ఉండదు అసలు. అన్నలు ఇద్దరు గెలిచారు, అది సైడ్ తిరిగి ఉంటారు, మ్యూజిక్ రాగానే జాక్ అని ఇలా తిరుగుతారు, అది బిల్డప్ సాంగ్. మేము ఎంత మూడుతో తిరిగాం, అది ఎలా వచ్చింది? అది మంచి సాంగ్ కాబట్టి వేసాం. మంచి సాంగే సార్, దీనికి సూట్ అవ్వలేదు అని చెప్పారు. అంటే నువ్వు చేసే పనులన్నీ నీ డ్రెస్ కి సూట్ అవుతున్నాయా? సరే ఇప్పుడు ఈసారి ఏది ఇచ్చినా ఇచ్చేస్తాం. యాక్షన్. కానీ మాస్టర్ ఒకటి మాత్రం చెప్తున్నాను, వాళ్ళకి 1,60,000 వచ్చింది, వీళ్ళ 1,40,000 వచ్చింది, కానీ హెవీ టాస్క్ చేశారు మీరు ఇద్దరు. వెరీ వెల్ డన్, సూపర్ మా. కాదు అంటే అంత మంచి పాట వచ్చింది, అంత మంది బ్యూటిఫుల్ లేడీస్ డాన్స్ చేశారు, కరెక్టే.
కాదు బ్యూటిఫుల్ అని గానీ ఈవిడేంటి సిగ్గుపడుతుంది? మీరిద్దరు ఎందుకు సిగ్గుపడుతున్నారమ్మా? నేను మంజుల గారి గురించి బామ్మ గురించి చెప్తున్నా. అది కాదు, ఇందాక ప్రియమణి గారు ఈ ఏజ్ లోనే ఎలా చేసింది ఆవిడంటే, రష్మి 5 ఏళ్ళ నుంచి చేస్తుంది కదా. చాలా నవ్వు వస్తుందా మీకు? వాళ్ళే అంత బ్యూటిఫుల్ గా చేసినప్పుడు అంతకంటే ఎక్కువ బ్యూటిఫుల్ గా మీరు కూడా చేస్తారని నా ఉద్దేశం. అయ్యా ఫస్ట్ ఆ పాట పాడమని చెప్పండి ఒకసారి. తన కుడి భుజం మీద కడవా, తన రెక్కపతిరా, తన సరియా, తన పేరే సరంగ దరియా. ఇది వేయడం వల్ల పోయింది మొత్తం. You are very silly. Why? No party for today. Churiya, churiya, churiya. Adi kurma pettina churiya. Adi romanchu raduru chaliya. Dani pere saranga dariya. Dani kudi bujam meda kadava. Tondra tondra penel pon. Pat 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 pat. Tondra party party party. Ipal. Ipal. Mura lai nipal. Dani pere saranga dariya. Yes, 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 yes. Ya, ya, ya. Add is going to be. మీరిద్దరు పాడారు రాట్లే, కానీ ఈ పాటకి డాన్స్ ప్రియమణి గారు వచ్చి చూపిస్తారు మీ ఇద్దరికి. అది సూపర్ సూపర్ ప్రియమణి గారు, ఒకసారి ఇటు రండి. అట్లేవే ఎవడంటే వచ్చాడే, మనం తర్వాత మనం తర్వాత. దూరు వద్దు దర్శన్, దూరదర్శన్. ఇది దూరదర్శన్ కాదు, దూరే దర్శన్, దూరే దర్శన్. గణేష్ మాస్టర్ ఎలా చేశారు మా కొత్త సెలబ్రిటీ కంటెస్టెంట్? మీ పేరండి? ప్రియా, ప్రియామణి సార్. చాలా బాగా చేశారు మేడం. థ్యాంక్ యూ. నాకు తెలిసి ఈ సీజన్ లో మీరే విన్నర్ కావచ్చు. చాలా క్యూట్ గా చేశారు మేడం, చాలా సూపర్ గా చేశారు మేడం. ఇప్పుడు మాస్టర్, ఇప్పుడు లాస్ట్ సాంగ్ జరిగింది కదా, కృష్ణ మాస్టర్ చేశాడు, అందులో ఇప్పుడు ఎవరెవరు ఏ క్యారెక్టర్? మంజుల అనుకో, ప్రియమణి గారు all the best అండి, గాడ్ బ్లెస్ యు. థాంక్ యు మాస్టర్. బట్ మేడం ఎలా అనిపించింది? ప్రియా? yes ma'am, yes ma'am. ప్రియమణియే కదా, మామే చెప్పాలిగా. ప్రియా? yes ma'am. I enjoyed it thoroughly. నీకు ఎలా అనిపించింది చెప్పి పెర్ఫార్మెన్స్? జెన్యూన్ గా నీకు ఎలా అనిపించిందో చెప్పు. నేను బాగానే చేశాను మ్యామ్. షూర్? yes ma'am. ఎక్కడ ఇంత డౌట్ కూడా లేదు నీకు? లేదు. నేను లాగ్ చేస్తానని కూడా అనిపించట్లా నీకు. కొరియోగ్రాఫర్ ఎవరు? మేడం నీకు ఎలా అనిపించింది చెప్పు. నాకు చాలా బాగా అనిపించింది. ప్రదీప్ కరెక్ట్ గా చెప్పు, ఎక్కడ ఇంత కూడా మైన్యూట్ మిస్టేక్? మైన్యూట్ ఉన్నాయి సైడ్ డాన్సర్. అది చెప్పు. ఇప్పుడు నేను పూర్ణ గారు. ప్రియా వచ్చాయి, వచ్చాయి. ఒకవేళ పూర్ణ గారు ఆవిడ రానంటే పూర్ణ గారు వచ్చేస్తారు, పూర్ణ గారు వచ్చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి, థ్యాంక్ యూ గర్ల్స్. డబ్బులు ఇచ్చేసావు కదా, టెల్లు వేగా ఉండమన్నా, అందుకే ఉన్నా. సారంగధర్య పాటకు డాన్స్ చేయాలి. భయ్యా గేదె గేదె అంబా అంటది, ఇది అదే మందు, ఇది టోర్ కదా, టోర్ కదా, కానీ ఏం సౌండ్ ఇస్తుంది? టైం బట్టి ఉంటది అదంటే. అలా కదా, ఇది మార్నింగ్ టైం వేరే ఉంటది, మధ్యాహ్నం వేరే ఉంటది, నైట్. అలా సారంగధర్య పాటకు డాన్స్ చేయాలి. నీకేం కావాలి? డీజే కార్తిక్ కుక్కర్ మసాలా. కార్తిక్ రెడీ, 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 రెడీ. సా చల్ అప్నా బజా. అది
నేను అప్పుడప్పుడు కొన్ని తప్పులు చేస్తూ ఉంటాను. అందులో ఇదొకటి, అందులో ఇదొకటి. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ. అదేంటి ఏమన్నా అడుగుతారు, అడగరా ఎలా చేసావు? ఏంటి ఈ దరిద్రం మళ్ళీ అడగడం కూడానా? ఒకసారి గణేష్ మాస్టర్ అడుగు రెండు మూమెంట్ ఆయన కుర్చీలో జారిపోయారు ఆయనకి నా వల్ల కాదని చెప్పి. మేము ఎరగొట్టాం లేదు సార్ చున్నీలతోని. అసలు మీరు ఒకరినొక్కరు చున్నీ వేసుకున్నారు చూడు, అక్కడనే సక్సెస్ వచ్చేసింది. ఈ చున్నీలు బెండింగ్లు అన్ని అన్నకు తెలిసినట్టుగా మాకు. నువ్వు అడగ వేసావు ఫస్ట్ ప్రేమణి గారు. మాట లేవు, నో కమెంట్స్, అంతే మాట లేవు. అంటే అంత బాగుంది, నో కమెంట్స్ అన్నారు కదా, అంతే మాట లేవు అసలు. అంటే చాలా మేడం చాలా బాగుంది. ఓకే క్వీన్స్ టీమ్ ఛాన్స్ అయిపోయింది. ఇక ఇప్పుడు చెకోడి అండ్ జంతిక దేనికి పెట్టారు అసలు చెకోడి జంతిక? ఆ లుక్ కి సెట్ అయ్యాయి. ఏంటి జంతిక గళ్ళ ఉన్నాడా? అంటే మా వాడు చెకోడి గళ్ళ ఉన్నాడంటావా? ఓకే సో చెప్పండి చెకోడి గారు. ఆ మురుగులను అడగండి ఫస్ట్. అడిగారా? మేము మురుగులా? మురుకులా? వాళ్ళు మురుకులు, వాళ్ళని చూస్తే అందరు మురుకులు. చకోడి అంటే ఆయన చకోడి జంతికి మంచి పేర్లు. ఆది సుధీర్ ఇంత మంచి పేర్లు ఉంచుకొని తప్పే ఉంది. స్నాక్ అవును భయ్యా, ఐటమ్స్ అవి ఐటమ్ పేర్లు. అవి ఐటమ్ ఏంటే మళ్ళీ? స్నాక్ ఐటమ్. అది స్నాక్ ఐటమ్ కలిపి చదివాయా? ఐటమ్ అని సపరేట్ చదివితే మీనింగ్స్ మారే. ఐటమ్ స్నాక్ ఐటమ్ కలిపి చెప్పా. ఐటమ్ ఏంటి? నా స్టైల్ అది స్నాక్ ఐటమ్. నేను ఇక స్నాక్ ఐటమ్ ఇదే ఇక చెవులు ఒకసారి దులుపు కొట్టి క్లియర్ గా వినగండి. అనసానే చెప్పు. స్నాక్ ఐటమ్. రెండు మమ్మల్ని అను. రెండు మమ్మల్ని అను. స్నాక్ ఐటమ్ ఇది. ఓకే నేను స్నాక్ నువ్వు ఐటమ్. నువ్వు చాలా ఇగో చెప్తున్నా. సరే ఎందుకే చెప్తున్నా, చెకోడి అండ్ జంతిక్ గారు మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? మా టీం నుంచి వేరుశనగ మొత్తం వస్తుంది. ఏ మేము చెకోడి జంతికైనప్పుడు వాళ్ళు ఏమవుతారేంటి? తర్వాత రాలేదనుకో వేరుశనగ ముద్ద నీకు వచ్చింది. ఏం లేదన్నా, ఈ రేస్ లో మీరు ముందుకెళ్ళాలంటే మీకు కావాల్సింది గ్రేస్. యా అండ్ వాళ్ళు గ్రేస్ స్పెషలిస్ట్ వాళ్ళంతా. వాళ్ళు మనకి టిప్స్ ఇస్తారు, తప్పులేదు అందులో. వాళ్ళతో అనుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళ గ్రేస్ కాదు గ్రాస్ అని చెప్పండి ఒకసారి. అసలు నీకు ఎలా మనసు ఎలా వస్తుంది? దీపిక గారు మీరు ఇటండి, చూడు ఇప్పుడు చూడు అభి దేక్. అవునా? ఇప్పుడు మేడం ఇదే సాంగ్ కి చిన్నగా గ్రేస్ యాడ్ చేసి చూపిస్తారు. అవి బిట్టు బిట్ నువ్వు ఫాలో అవుతాడు. ఓకే మేడం. సూపర్ ఇడ్రా ఇడ్రా. ఏమండి ఆయన పిలిస్తే అక్కడ దాకా లేరు, మేము పిలిస్తే ఇక్కడ దాకా రారా? నీకేం కావాలన్నా? నాకు హగ్ కావాలన్నా? నాకైనా ఇస్తారు కానీ నీకు మాత్రం ఇవ్వరు. ఈ రోజు సుధీర్ కుళ్ళుకోవాలి మనల్ని చూసి. మనల్ని చూసి గ్రేసే లేదని తిట్టావు. గ్రేస్ కాదు గ్రాస్ అది ఇది అని అలా అంటే సెంటర్ కు వస్తారు, వేస్తారు, వాళ్ళు గ్రేస్ నిరూపిస్తారు అనేది నా ప్రయత్నం. థ్యాంక్ యూ దీపిక, థ్యాంక్ యూ దీపిక. ఓడిపోయిన టీమ్ లీడర్స్ ఇప్పుడు గెలిచిన టీమ్ లీడర్స్ ఇచ్చే టాస్క్ చేస్తారు. టాస్క్ చెప్తే త్వరగా కాదే చూడడానికి హీరోయిన్ లాగా ఏంటి హీరోయిన్స్ వాళ్ళు. రండి రండి. ఇంత అందమైన అమ్మాయిలు హీరోయిన్లు గా పెట్టి మీరు సినిమా గ్యారంటీ తీస్తారు? తీస్తాం. ఇప్పుడు మీరిద్దరు కలిసి వాళ్ళకు కథ చెప్తారు. మేమిద్దరం. వాళ్ళు ఇంప్రెస్ అవుతారు. ఎంత బాగుండాలంటే కథ ఇంప్రెస్ అయిపోయి వావ్ వావ్ అని వచ్చి నేను హగ్ చేసుకోవాలి. ఓకే సో మేడం వాళ్ళు హాలీవుడ్ హీరోయిన్స్. వాళ్ళిద్దరు ఫస్ట్ టైం ఇండియా వచ్చారు ఇక్కడ కథ విందామని. అది కూడా మణికొండ వచ్చారు. మణికొండ వచ్చారు ఆఫీస్ లో ఇద్దరు హీరోయిన్లు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి మనం వెళ్ళి కథ చెప్పాలి. ఓకే ఎక్స్క్యూజ్ మీ. హలో హలో ఎవరు మీరెవరు? బిల్డింగ్ సెక్యూరిటీ. ఇదిగో ఈ పది తీసుకొని ఆ లోపల పోనివ్వా. ఇగో నేనే వందిస్తాను వెళ్ళిపో.
లోపల హాలీవుడ్ హీరోయిన్స్ ఉన్నారు కదా, వాళ్ళ కత్ చెప్పడానికి వచ్చాము. డైరెక్టర్స్ అపాయింట్మెంట్ ఉందా? వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర ఉంది. ఇంజిన్ టెంపరేచర్ చెక్ చేయాలి. ఎంత ఉంది? ఇంత ఇంత. సరే మాస్క్ పెట్టుకోండి. ఆది గారు మాస్క్ సరే ఇటు రాలే, నేను అక్కడే వెళ్తాను. అన్నా అక్కడ కూడా తెచ్చు. లోపల పంపించండి సార్, 10 నిమిషాల్లో కట్ చెప్పి వచ్చేస్తాం. ఎస్ ప్లీజ్ గెట్ ఇన్. హలో. హాయ్ మేడం. అరే ఇది లిఫ్ట్ రా, వాళ్ళ 30th ఫ్లోర్ రా, లిఫ్ట్ ఎక్కాం మనం. ఏంటి ఇది లిఫ్ట్? టింగ్ టింగ్. 30th ఫ్లోర్ చూడమ్మా. 30th అంటారా? 30 కదరా ఇది, 40th అని ఏదో వచ్చింది సార్. అది 13th ఫ్లోర్ సార్. 30th 13th. మేము బయటకు వచ్చాం, మేము మెట్లు మీద నుంచి ఎక్కేసి మేము 20 ఫ్లోర్లు మెట్లు ఎక్కుతాం. 20 స్టెప్స్ ఉంటాయి ఈచ్ ఫ్లోర్ లో. ఓహో 20 ఉంటాయా? లిఫ్ట్ ఎక్కేద్దాము. 14th లో లిఫ్ట్ లోకి వచ్చాం. ఈయన హాలీవుడ్ హీరోయిన్ దగ్గరికి వెళ్ళబడే బాబు. ఈయన సరే వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని 15th ఫ్లోర్ కి రమ్మ. 30th. థ్యాంక్ యూ సో మచ్. లిఫ్ట్ ఇంకా డోర్ క్లోజ్ అవ్వలేదు. థర్టీ వచ్చాం కదా. ఓ షిట్, కరెంట్ పోయింది లిఫ్ట్ లో. నాకేం తెలియదు, కరెంట్ వచ్చింది. బయట చెప్తా ఫస్ట్. వచ్చేసాం రూమ్ లో కూడా వచ్చాం. ఆఫీస్ రూమ్, ఆఫీస్ రూమ్. మేడం మీకు పెద్ద ఫ్యాన్ ఈడండి. చాలా చాలా. ఏరా కథన ఉంది, బాగుందన్నా? నిజంగా బాగుందన్నా? అమ్మ తోడు బాగుందన్నా? నేను చెప్తా కదన్నా, పార్క్ లో మనకి పొదలు ఉంటాయండి. పొదలువా పొగలువా? ముందు కథ చెప్పండి. ఏంటండి మీరు మా టైం వేస్ట్ చేస్తున్నారు? మాకు ఫ్లైట్ ఉంది, వి హావ్ ఎ ఫ్లైట్ టు క్యాచ్. మీ ఇంట్రొడక్షన్ సీన్ మేడం. అదిరిపద్ ఏరా, ఎలా వచ్చింది ఇంట్రొడక్షన్ సీన్? ఒక్కొక్క షాట్ లోపల మైండ్ పోతుంది అక్కడ. చెప్పండి. ఇప్పుడు మీరు ఇద్దరు ఉంటారు, మీరిద్దరు క్వీన్ అవ్వాలనుకుంటుంటారు ఆ రాజ్యానికి. రాజమాత అని మదర్ ఉంటది. మీ ఇద్దరు మధ్యలో పోటీ ఉంటుంది మేడం, ఎవరు క్వీన్ అవ్వాలని చెప్పి. ఫస్ట్ హాఫ్ లో ఒక యాక్షన్ సీక్వెన్స్ మేడం, నేను మా డైరెక్టర్ గారినే పెడదాం అనుకుంటున్నాను. నేను యాక్ట్ చేస్తానండి మీతో పాటు. వీళ్ళతో ఏం యాక్ట్ చేసింది చెప్పనా? చెప్పండి చెప్పండి. మీరిద్దరు యుద్ధానికి వస్తారు మేడం. ఇతను క్లిమ్డా క్లిమ్డా అనుకుంటూ ఉంటాడు మేడం. కలిపి యాక్ట్ చేస్తారు కదా సార్, చాలా బాగుంది. ఇక్కడ వార్ అంతా జరుగుతుంది మేడం, అక్కడ ఫస్ట్ పార్ట్ అయిపోద్ది. ఆ మైండ్ పోతుంది, బ్లోయింగ్. ఓ మై గాడ్, సో కంగ్రాట్యులేషన్స్. థాంక్యూ మేడం, థాంక్యూ మేడం, థాంక్యూ మేడం, థాంక్యూ సో మచ్ మేడం. నిజంగా చక్క కదా, అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది కదా విని తర్వాత. ఏ ఉరకవే, ఏ ఉరకవే. మొత్తానికి మీ కథ ఒప్పించా. ఏం ఒప్పించాడయ్యా, ఏం ఒప్పించాడయ్యా? ఇది ఇది చెప్పి ఒప్పించాడు. నీకన్నా అది ఇచ్చాడు నాకు నిమ్డా. కుసో కుసో సింపుల్ కదా, ఇట్స్ ఓకే మేడం. ఎప్పటికైనా మీకు మంచి కథ చెప్పిస్తా. ఓకే, నెక్స్ట్ 1 ఇయర్ డేట్స్ మీతో ఉంది అంతే. 2 ఇయర్స్ అయినా వచ్చు మీరు, 2 ఇయర్స్ అయినా వచ్చు మీరు. ఇవే తగ్గిస్తే ఏదో ఒక సినిమా మీ మొహం కూడా కొడతాం మేము. ఓపెన్ చేస్తే రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు అనే సాంగ్ వస్తుంది, తర్వాత ఇంకోలేమో రబ్బర్ పువ్వులు. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు రష్మి గారు దీపిక గారు టాస్క్ చేయబోతున్నారు. రెడీయా? రెడీ రెడీ. సో ఇప్పుడు పని చేద్దాం. ఇప్పుడు మీరే అబ్బాయిలు అయితే ఓకే ఓకే. ప్రీమణి గారికి పూర్ణ గారికి మీరు ప్రపోజ్ చేస్తారు, ఇంప్రెస్ చేస్తారు వాళ్ళని. మై గాడ్, చూసి చూసి. ఆవిడ మైక్ కూడా ఆన్ అవ్వాలి ఇలా అయితే. ఎప్పుడో అప్పుడు మాట్లాడతారు ఆవిడ, ఆన్ చేయండి ప్లీజ్. సుధీర్ గారు అండ్ ఆది గారు, చెప్పండి. చాలా
ఇప్పుడు మీరు క్యారెక్టర్ లోకి వెళ్తారు అబ్బాయిలాగా. రెడీయా? రెడీ. ఓకే, ఫాస్ట్ ఫాస్ట్ గా చేయండి, 9 అవుతుంది, పూజకి వెళ్ళాలి. చూసా క్యారెక్టర్ లోకి వెళ్ళాలి అన్న, తీసుకెళ్తావు గాని అన్న కూడా అన్న తీసుకెళ్తావు. ఓకే, లెట్స్ వెల్కమ్ కింగ్స్ టీమ్ లీడర్స్. నీ దగ్గర ఒకటి అది నీకు పనికిరాదు, ఇచ్చే కళ్ళ చూడరా, కళ్ళ చూడు. ఇవ్వు దీపిక, నీ దగ్గర ఏముంది? వీడి దగ్గర అసలు లేదు. హలో హలో ప్రియా బావా. ప్రియా ప్రియా వస్తున్నా ప్రియా, నా గుండెలో లయ్యా. ప్రియా ప్రియత మారాగాలు రా ప్రియా, నన్ను హత్తుకో. నాకు ఇవ్వకపోయినా నా తమ్ముడికి ఇచ్చారు కదా, అది చాలు, అది చాలు. తనలో ఈ ఉరవటి పెంచిన తులిచిన కేదంటే ఒక్క నిమిషం పోయి అన్నయ్యనా ఆగ్రా, వేస్తా వేస్తా పూర్ణ. పూర్ణ సుధీర్ గారు, చాలా రోజులుంది, నాకు ఒక చెప్పాలన్న కోరిక. రండి. సుధీర్ గారు, యాక్చువల్లీ ఇప్పుడు మీకు చాలా ఫ్యాన్స్ ఉంది కేరళలో, సో ఎవ్రీవన్ ఆస్క్ మీ టు గివ్ యూ సంథింగ్. సూపర్, అవి కడగలేదు, సూపర్. దిస్ ఇస్ ఫ్రమ్ కేరళ ఫ్యాన్స్ ఫర్ సుధీర్ గారు. ఒకటే దేవత అండి రష్మి, అక్కడ పెట్టించుకో సుధీర్, పర్లేదులే, నేను ఎలాగో పెట్టను కానీ, నేను ఎలాగో పెట్టను కానీ. అన్నా ఏయ్, అన్నా ఏయ్, థాంక్ యూ తమ్ముడు, థాంక్ యూ. కానీ సుధీర్ గారు, ఆది గారు, నిజంగా మీరిద్దరు ఏం టాలెంటెడ్ అసలు మీరిద్దరు. ఇది మీరు ఓన్లీ ఆన్ స్క్రీన్ చూసారు. మీరిద్దరు ఇంత టాలెంటెడ్ ఉన్నారు, ఇంకో ఇద్దరు ఉంటారండి, దీపిక రష్మి. బాబా బాబా, లాగే 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 అసలు. ఎస్ ఎస్, తిట్టండి మమ్మల్ని, ఇంకా తిట్టండి. ఎందుకండి మీరు మూడు పోట్ల తిని కూర్చొని తిట్టండి. దీపిక దీపిక, నేను దేనికి పనికిరాను రా, నేను వేస్ట్, నేను వేస్ట్. ఐదు సీజన్లు ఎలా చేసేవారా, నా వల్ల అవ్వట్లేదు. మీరు మూడు పూట్ల తిని కూర్చున్నా, నేనేం చేశాను అక్క? నీకు విషయం తెలుసా? ఏంటిది? రాత్రి అద్దంలో చూసుకున్న నాకైతే వాంతి వచ్చింది తెలుసా? నాకు నన్ను చూసుకు. రష్మి ఏం మాట్లాడుతున్నావు? నీలో ఉన్న మంచి తరం ఏంటంటే సుధీర్, రష్మి బాగోపోయినా సరే నువ్వు నన్ను ప్రేమిస్తావు. నా మొహం చూడు, ముడతలు నిన్నే ప్లాస్టర్స్ ఇలా కిందకి లాగా, కిందకి లాగి నైట్ ఎంత పడుకుంటే అప్పుడు పొద్దున్న అయితే లైట్ కనబడుతున్నాయి. ఎంత ఉంటది అక్క రష్ అక్క మనకి మాక్సిమం? నాకు 45. అవును, ఇదిగో నాకు వాళ్ళిద్దరి గురించి తెలుసు రష్మి, దీపిక. వాళ్ళని ఎలా పంపించాలో నాకు బాగా తెలుసు. మరి వాళ్ళ పాట వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతే, వీళ్ళ పాట వచ్చినప్పుడు వీళ్ళు డాన్స్ చేస్తారు కదా రష్మి, దీపిక. రష్మి టాస్క్ ఇవ్వడం ఒక టాస్క్, అది ఇవ్వు రష్మి. చెప్పు ప్రదీప్. చెప్పడానికి మీరు ఇవ్వాలి, ఇవ్వండి తొందరగా, మాకు 2 మినిట్స్ టైం ఉంది. ఏ, మేము నెక్స్ట్ ఓన్లీ ప్రిపేర్ చేయాలి డాన్స్. అవసరం లేదు, వాళ్ళు ప్రిపేర్ అవుతారులే. ఓ పని చేద్దాం, మేము 2 మినిట్స్ ఆగుతాం, వాళ్ళు ప్రిపేర్ చేసారండి. ప్రిపేర్ చేయడానికి టైం ఎక్కువ పడుతుంది, 2 మినిట్స్ లో వెళ్ళాలి. అక్కడ సాంగ్ లో చిన్న ఎడిటింగ్ కరెక్షన్ ఉంది. ఎడిటింగ్ కరెక్షన్ మీరు చేస్తారా? పల్లవ్ ముందేసి బీజిఎం లాస్ట్ లో వేసాడు. ఇసోల్లాపి టాస్ చేయి.
సరే సరే ఓకే టాస్క్ ఇవ్వండి మా ఇవ్వమనండి త్వరగా ఏమండి మేము ఓడిపోయాం ప్లీజ్ మాకు టాస్క్ ఇవ్వండి మామూలుగా అడిగాం కదా జిహాపన జిహాపన ఎన్ని సార్లు టాస్క్ ఫోర్స్ వచ్చింది టాస్క్ చెప్పలేము మనం ఓడిపోయాం ఏమయ్యా వాళ్ళని అడగడం ఎందుకే నాకు ఎప్పుడో చెప్పారు వాళ్ళ టాస్క్ నన్ను అడగచ్చు నేను చెప్పామండి సరే నన్ను అడగండి టాస్క్ టాస్క్ చెప్పు వాళ్ళు మాత్రం జిహాపన అని అడుగుతాను టాస్క్ చెప్పంటావు నన్ను ఏంటే నాకు అర్థం కాదు నిన్ను కూడా అడగల జిహాపన అని గుర్తుపెట్టుకు నన్ను ఎలా అడిగితే అలాంటి టాస్క్ ఇస్తా కేరళలో వెళ్ళింది కదా మలయాళం అడుగు మలయాళంలో అవును మలయాళం జిహాపన మలయాళం జిహాపన మలయాళం జిహాపన అంట మేము మలయాళంలో ఓడిపోయితిమి వాళ్ళ మలయాళంలో గెలిచి తిరి మాకు ఆ మలయాళంలో టాస్క్ ఏది ఇవ్వండి టాస్క్ ఏది ఇవ్వండి ప్లీజ్ ఆ టాస్క్ ఏంటో చెప్పండి ఇప్పుడు సిరి అని వాళ్ళు పర్ఫామ్ చేశారు కాబట్టి అవును ఇప్పుడు మీ ఇద్దరు సిరి వన్ సిరి టూ మేమిద్దరమా అదే మీకు టాస్క్ సిరి వన్ సిరి టూ సిరి వన్ సిరి టూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సిరిని వాడతారు కనెక్ట్ చేస్తారు సిరిని వాళ్ళు సిరి వన్ అంటే సిరి వన్ వాళ్ళు ఏమడితే చేయాలి సిరి టూ అనే వాళ్ళు ఏమైనా అడిగితే వాళ్ళు చేయాలి అందరికి ఛాన్స్ దొరుకుతుంది సార్ ముందు సిరి ఫోన్ లో ఎక్కడ ఉంటుంది అక్కడ ఉండండి సిరి ఫోన్ సిరి ఫోన్ లో ఉంటది అవును మరి ఫోన్ లోకి వెళ్ళండి నేను కొంచెం దూరంగా ఉంటాను ఎందుకంటే సిరి వన్ సిరి టూ కూడా అడిగేస్తాడు సిరి టూ ఎస్ మ్యామ్ ఇట్ రామ్మా యా రామ్మా కొంచెం బరువు ఉంది మెల్లగొస్తుంది సిరి ఐ ఆమ్ సిరి టూ చెప్పరా వెర్రి టూ ఏదమ్మా సార్ దీపిక అని పిలువు దీపిక పక్కకి వెళ్ళి ఆడుకోమ్మా పక్కకి వెళ్ళి ఆడుకోమ్మా బా దీపిక సూపర్ జోకర్ ఇది ఒక్కటి తీసేయండి ఎడిటింగ్ Siri 1 how may I help you ask Siri 2 to sing my favorite song Addi meri seti mega mega kur seti mega mega Siri 2 bad job oh thank you Siri 1 who is Sudigali Sudhir he is the most handsome man of on the earth my god Siri 2 say it's a joke Hey Siri 1 how may I help you please go to Premani garu yes I'm going Hey Siri 1 stop there oh please don't stop Pradeep 2 thank you aapinanduku Hey Siri 2 go to Premani garu yeah thank you so much Siri 2 stop Siri 2 ఎవడు చెప్పినా ఆగాలి మీ ఫంక్షన్ లో ఏమైనా ప్రాబ్లం ఉందా ఓకే Siri 1 please go to Premani garu Siri 2 please go to Purna garu Siri 1 ready తర్వాత మీరు నాకు థాంక్స్ చెప్పాలి రాయ్ థాంక్యూ సో మచ్ థాంక్స్ అండి ముందే చెప్పేస్తాం ఓకే Siri 1 Siri 2 యా ప్లే యువర్ ఫేవరెట్ సాంగ్ చెల్లెమ్మకు పెళ్ళంట అన్నయ్యకు సంబరమంట చెల్లెమ్మకు పెళ్ళంట అన్నయ్యకు సంబరమంట Siri 1 Siri 2 స్టేజ్ మీదకి రండి అబ్బా ఎంత కొత్త పాయింట్ ఇచ్చారో Siri 2 సాటిస్ఫై అమ్మా థాంక్ యూ సో మచ్ మేము హ్యాపీ అవ్వలేదు మీరు హ్యాపీ అవ్వలేదు ఇలా అవ్వరా సరే మీ ఇద్దరికి ఒక గోల్డెన్ ఛాన్స్ ఇస్తారు వాళ్ళు చెప్పండి వాళ్ళు హ్యాపీ అంటే చాలా అయిపోయింది టాస్క్ ఓకే వి వాంట్ టు గివ్ యు ఎ బిగ్ హగ్ వి ఆర్ హ్యాపీ వి ఆర్ హ్యాపీ థాంక్ యూ సో మచ్ పా ఏం తెలుసా మీకు అసలు నిజంగా ఐదుగురు ఉన్నారు మొత్తం శ్రావణు జహంగీర్ ప్రసాద్ ప్రసాద్ కాసాయి సాయి కార్తిక్ ఏంటి షుగర్ పేషెంట్స్ ఆ అంటే ఆయన ఎందుకులే క్వశ్చన్ అడిగేయడం చెప్పేద్దాంలే అని చెప్పాను సరే పని చేయి నువ్వు ఆన్సర్ చెప్పేస్తే దాన్ని నేను క్వశ్చన్ వేస్తా అవునా ఆన్సర్ చెప్పండి సాయి కార్తీక్ జయంగ్రి ప్రసాద్ శ్రావణ్ ఆర్డర్ లో మీ టీమ్ లో ఎవరు బెస్ట్ నుంచి వర్స్ట్ వరకు చెప్పండి మా ఆన్సర్ అది కాదు ఇప్పుడు మారుస్తారే సార్ నేను అసలు ఆల్ ది బెస్ట్ చెప్పండి వాళ్ళకి అంటున్నా అంతే మేము క్వార్టర్ ఫైనల్స్ మరి ఇంత అందంగా స్టార్ట్ చేస్తున్నాము అందగత్తెలు వచ్చి పర్ఫామ్ చేయబోతున్నారు ఆల్ ది బెస్ట్ చెప్పండి రా ఆల్ ది బెస్ట్ రా ఆ అందగత్తెలు ఒకటి తీసేయండి ప్లీజ్ మీరు దన్న పెడ ఆల్ ది బెస్టే మాది బెస్టే కాదా ఏం చెప్పావు ఆల్ ది బెస్టే మాది బెస్టే అందుకు కదా నీకు షుగర్ ఉంది
ఆల్ ది బెస్ట్ చెప్తాం. దాంట్లో తప్ప లేకుండా చెప్పవే ఆల్ ది బెస్ట్. దీనికి ఒక్కదానికి పిలుస్తావు పద్ధతిగా వెళ్ళి క్వార్టర్ ఫైనల్ స్టార్ట్ చేస్తున్నారు. పిలిచి లాక్ చేసుకుని ఎట్లా సరే ఫస్ట్ వయసులో పెద్దోళ్ళు మీరిద్దరు ఆల్ ది బెస్ట్ చెప్పుకోండి. ఏంటయ్యా ముందు వచ్చారు కదా దానికన్నాను. అది చెప్పు ముందు రష్మి గారు. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. దీపిక మంద అలా ఉండకూడదు తెలుసుగా. నేను చెప్పాగా బదలే. హలో ఆది గారు నాకు చెప్పరా? నీకు చాలా చెప్పాలి. ట్రై ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్ యూ. ఇంకేంటి విశేషాలు చెప్పాలి మీరే. ఏముందరా అంత మామూలే. సుధీర్ గారు సంధ్యరాజ్ గారు చెప్పలేదు ఆల్ది బెస్ట్. ఈ ఘోరాన్ని భరిస్తున్నారు ఆవిడ, ఆవిడకి ఆల్ది బెస్ట్ చెప్పరా? ముందు ముందు చాలా భరించాలి ఆవిడ. మీది నాట్యం కదా, మనోడు ఎల్ల వేళ ఫోన్ లో చాట్యం కాట్యం ఇవే ఉంటాయి. ఇక్కడ నుంచి సోఫాల్లోకి మీ అంతటి మీరు వెళ్తారా, మా వాళ్ళని పిలవాలా? ఇద్దరు వాళ్ళిద్దరు ఎందుకే బాబు, ఏంటి అసలు ఇది అర్థం కావట్లేదు. చూసాను నువ్వు ఇంకోసేపు మాట్లాడితే వాళ్ళిద్దరు అడుగుచ్చబడి మన ఇద్దరు మమ్మంటారు బయటికి. సో ది ఎవర్ గ్రీన్ లెజెండరీ టీమ్ లీడర్స్ సార్, వాళ్ళకు కూడా అర్థమైంది జోక్. నాకు వాళ్ళని నచ్చేది అదే, వాళ్ళకి సెట్ కాని పదాలు ఎప్పుడు వాడినని అవుతారు ఏంటో. ఓకే హే మబ్స్ సో సీనియర్ మాబ్ జూనియర్ మాబ్ ఎస్ కొన్ని కొన్ని ఒప్పుకోవాలమ్మా. ఓకే రష్మి దీపిక, మీ టీమ్ ని సపోర్ట్ చేయడానికి వచ్చిన సోహెల్ కి మీ తరఫు నుంచి ఆఫ్ కోర్స్ కొట్టినా 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 గుండెలోన దాగి ఉన్న డబ్బు లేని జీవితం తాడు లేని బంగారాన్ని గిర్రమంటు తిప్పడం కాదన్నా. వీళ్ళు ఇలా డాన్స్ ఎంతసేపు చేస్తారు? వీళ్ళు తెల్లార్లు చేస్తారు. తెల్లార్లు చేస్తారా? సో నిజం చెప్పాలి, అప్పటి వరకు చాలా బాగుంది. ఆ లాస్ట్ లో అది వచ్చింది అది నిజంగా దాని వల్ల హైలైట్ అయింది. యాక్చువల్లీ వేరే లెవెల్ కి వెళ్ళింది అంతే. రేష్మిజీ చేసినట్టు అది ఎవ్వరు చేయలేరు. యాక్చువల్లీ ఇది ఇది వేరు సార్. అది అసలు అది ఒరిజినల్ కనిపెట్టిన వాళ్ళకి కూడా తెలియదు ఇలా ఉంది ఏంటంటే. బట్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. త్వరలో మన ముందుకు రాబోతున్నాడు అద్భుతమైన సినిమా ద్వారా. అండ్ సినిమా టైటిల్ చాలా యూనిక్ గా మిస్టర్ ప్రెగ్నెంట్. యా మూవీ వచ్చేసి లైక్ హీరోయిన్ ప్రెగ్నెన్సీని హీరో తీసుకుని 9 months క్యారీ చేస్తాడు. ఇట్స్ అన్ ఎమోషనల్ జర్నీ మూవీ అనమాట. ముఖ్యంగా గర్ల్స్ కి చాలా ఇష్టంగా ఉండిపోతుంది మూవీ ఎప్పటికీ, లైఫ్ లాంగ్. సో ఇది మాత్రం నా గ్యారంటీ. థ్యాంక్ యూ సో మచ్ రైల్ వచ్చినందుకు. సో వచ్చావు కాబట్టి వెళ్ళిపోకుండా కాసేపు ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాను. హలో హగ్గులు ఇప్పించింది నేను. వాళ్ళ కథ వేరుంటది, మనకు రోజుకో కథ ఉంటది. ఏమయ్యా సోహెల్ భయ్య, 5 సీజన్ల నుంచి చేస్తున్నాడు మా ఊడే అంతసేపు కూర్చోలేదు పక్కన వెయిటింగ్ రావా ఇటు అన్న. మీరు ఏమన్నాడు కానీ చేస్తా ఇటు రెండు అయితే అది ఒక్కటి తప్ప. కాదన్నా నువ్వు అది ఒక్కటి తప్ప అని వాళ్ళు అది ఒక్కటి తప్ప ఏది అడగాలి మేము? ఎంతసేపు కూర్చుంటాడు అన్న అక్కడ? తెల్లవాళ్ళు కూర్చున్నాడు అన్నారు. తెల్లవాళ్ళు కూర్చుంటే అవ్వదు ఇక్కడ. ఇలాంటివి చేస్తేనే మాకు ఒళ్ళు మంటెక్కిపోద్ది. గెస్ట్ కింద వచ్చాడు ఆ అబ్బాయి, పాపం అక్కడ కూర్చున్నాడు. అబ్బాయి ఇంప్రెస్ చేయండి, అప్పుడు ఆయన ఇంప్రెస్ అయ్యి వచ్చేస్తాము. సరదాగా మాతో కూడా మేము ఉన్నాం, సుధీర్ ఉన్నాడు, ఆది ఉన్నాడు, సరదాగా ఫ్రెండ్స్ నైట్ హ్యాపీగా. నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా? హ్యాపీ ఇక్కడే, హ్యాపీ ఇక్కడనే ఉంటా. ఆయన అటు నుంచి ఇటు తీసుకురావాలంటే ఏం చేయాలి? మీకేం కావాలో చెప్పండి, పోనా చేస్తా ఉంటున్నా కదా. మీకేం కావాలి, నేను చేయమంటారు చెప్పండి మిమ్మల్ని. నన్ను అడగచ్చు కదా, నేను చెప్తాను, నేను ఒక్కడి ఉన్నాను కదా. ఏం చేయాలి చెప్పు, అడిగి చెప్పు. వెళ్ళి సోఫాలో కూర్చోవాలి. కాదు వీళ్ళు ఇక్కడే కూర్చుంటారా? ఎస్ కావాలంటే నువ్వు వెళ్ళొచ్చు. వచ్చింది ఆయన కోసం కాదా? ఆయన కోసం కాదు బాబు, మాకేం పని? మరి సోఫా కోసం, సోఫా కోసం. నేను క్యారవాన్ లోకి వెళ్ళిపోండి రా, క్యారవాన్ లోకి వెళ్ళిపోండి రా. కాదు అదేనా, నీ ఒక్కొక్కసారి చూస్తాను నువ్వు టక్కేస్తే ఎట్లుంటది తెలుసా? అయ్యా
చేస్తాడు మా వాడు సిక్స్ ప్యాక్ చేస్తాడు త్వరలో కంగారు పడద్దు. కాదు ఇంకా సపోర్ట్ కావాలా? అయ్యో అయ్యో వద్దమ్మా. ఈ పక్కనే టీ కొట్టు పెట్టాం, ఇద్దరు అందులో జాయిన్ అవ్వండమ్మా. మీరేం చేస్తారు, టీలు ఇస్తారా? మేము చేసినవి సుఖీ భవ సుఖీ భవ. ఇప్పుడు మీ ముగ్గురికి మధ్యలో ఓ చిన్న డాన్స్. వి నీడ్ టు ఇంప్రెస్ us, ఇంప్రెస్ us. మీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే సంతకం. సో జడ్జెస్ ఎవరు బాగా చేస్తే వాళ్ళు మీ సైడ్ వస్తారు. మా జడ్జ్మెంట్ సీట్ నుంచి జడ్జ్మెంట్ ఇస్తాం. ఈ యొక్క పర్ఫార్మెన్స్ తో రెండు జేబులు చేతులు కాదు, ఈ యొక్క పర్ఫార్మెన్స్ అంటే అంటే రెండు జేబులు చేతులు పెట్టుకుని వెళ్ళిపోతాడ. సర్లే జడ్జ్మెంట్ కావాలా వద్దా? కావాలి కావాలరా. నిజం చెప్పాలంటే సుధీర్ సోహిల్ వెంట ఎంత పడ్డాడో అవంతా చూసి మీరు ముగ్గురే కలిసి ఉండండి.